నిగ్నకలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కలసం జరుగుతున్న రెండవ శనివారం ప్రార్థన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘాన్ని మీరు ప్రేమించి ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి వందనాలు. మా సంఘమును దీవించండి, మా పరిచయం దీవించండి, ఆరోగ్యంలో ఆరోగ్యం, బలములకు బలము, శక్తి శక్తి అన్నీ ఇచ్చి బలపరచమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. నీ సేవకులు మా మధ్య ఉంటుండగా మాతో అందరితో మాట్లాడండి, స్వరాన్ని మాకు వినిపించండి, బలమైన సన్నిధి మాకు ఇవ్వండి, అద్భుతమైనటువంటి వర్తమానందరూ మాతో మాట్లాడండి, నీ స్వరాన్ని మాకు వినిపించండి. బలమైన ఆత్మ అభిషేకం ఈ ప్రాంతంలో దిగువచ్చుగా ప్రార్థిస్తున్నాం. కృప చూపండి, దయ చూపండి, ఆశీర్వదించి ప్రార్థిస్తూ ఏ ఆత్మతో మమ్మల్ని అందరూ నడిపించమని పాటల్లో ఆరాధనలో అన్నిటి మీరు మాకు తోడుగా ఉండి కృప చూపండి. ఏసునామో అడుగుచున్నాను పరమ తండ్రి. నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మెలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా వెను చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా, వెను చేయక yes.
Oh,
Yeah.
Hallelujah, hallelujah, hallelujah.
ترجمة نانسي قنقر.
Yeah.
స్తోత్రాలు ప్రభువా చూపిందామా. కొద్ది నిమిషాలు ప్రభుని కనపరిచేదానికి సిద్ధపడుతున్నాం గనక. ప్రభు మనం సంచరిస్తున్నాడు గనక, దేవుడు ఆత్మను పంపినాడు గనక, అందరూ కలిసి ఆత్మను పొందుకుంటూ ఆరాధిద్దాం, ఆత్మను పొందుకుంటూ జీవపడదాం, ఆత్మను పొందుకుంటూ ప్రభు సన్నిధిలో మరింతగా బలపడదాం, మరింతగా దేవుని కొరకు నడుద్దాం. హల్లెలూయా. ప్రభువాని తాకండి, ప్రభువాని బలపరచండి. ఈ నూతన సంవత్సరంలో రెండవ శనివారం మొదటి ఆరాధనలోనే మమ్మల్ని బలపరచువాడా. ఇది స్తోత్రం తండ్రి, నీకు వందనాలు ప్రభు. Lord, I love you, Jesus. Lord, I praise you, Jesus. Kastamulo, nastamulo, na todu naavu. Vedamalo, vedamalo, na chantavu naavu. Kastamulo, nastamulo, na ఒక నిమిషం రెండు చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం. ఈ రాత్రి నన్ను సంధించు ప్రభా, ఈ రాత్రి నన్ను దర్శించు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు మధ్య సంచరిస్తుంటనగా, as the Holy Spirit is moving upon us, let us pray to the Lord. Lord, touch me with your power. ప్రభా, నీ ఆత్మశక్తి చేత తాకండి అయ్యా. నా సమస్యల్లో, నా బాధలలో, నా ఇరుకులలో నీ తాకిడి నాకు కావాలి, నీ స్పర్శ నాకు కావాలి. రాత్రి అందరూ కూడా శక్తిగా స్వరమతి అడుగుదాం. హల్లెలూయా. దైవ జన్మల మధ్య ఉంటాడుగా, ప్రభు సన్నిధిలో మధ్య నివాసం చేస్తూ ఉంటాడుగా, తీసుకొని వచ్చి ఉంటాడుగా. దేవుణ్ణి అడుగుదాం, దేవ నాతో మాట్లాడయ్యా. రాత్రి ఈ మొదటి నెలలోనే రెండవ శనివారం ఆరాధన మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చెందాం. గ్రామీణ వాళ్ళు అనేక మంది ఉన్నారు కనుక వాళ్ళందరి మనసులో మార్చున్నారు. రాత్రి కూడిక ఆశీర్వాదం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడే కొందరాత్రండి, ఈ ప్రత్యేక సమయంలో మాతో ఉండి మమ్మల్ని నడిపించిన దానికి వందనాలు తెలియజేస్తాం. ఇంతవరకు పాటలు మీరు ఉన్నారు, ఆరాధనలు మీరు ఉన్నారు, మమ్మల్ని మనం నడిపించాలని తెలుసుకుంటాం. ఇక్కడ వచ్చిన మా ప్రియ బిడ్డల బట్టి వందనాలు తెలుస్తున్నాం. ఈ సేవకులు మా మధ్య తీసుకుని వచ్చారు. ఏమైతే
పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యగా ఇదిగో మీరు ఆరాధిస్తుండగా, మీరు పాటలు పాడుతుండగా, మీరు వాక్యం చెప్తూ ఉండగా దేవుడు నన్ను దర్శించి దేవుడు నన్ను బలపరిచాడు అని చెప్పి అనేకమైన అద్భుతాలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వచ్చి మరి దేవుని యొక్క సాక్ష్యాలు అనేకమైనవి చెప్పారు. ఇప్పటికీ ప్రతి ఆదివారం 2వ తారీఖు అయిన తర్వాత ప్రతి ఆదివారం సాక్ష్యాలే ఉంటున్నాయి. ఇక వాక్యం తక్కువ సాక్ష్యాలు ఎక్కువ. ఆ రోజు 2వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అయ్యగారు చెప్పి వెళ్ళారండి. ఏమని చెప్పి వెళ్ళారని అంటే ఇది ప్రారంభం, ఇలా జరుగుతూనే ఉంటాయి అని చెప్పి వారు చెప్పడం వెళ్ళడం ప్రతి ఆదివారం అండి. ప్రతి ఆదివారం నిజంగా మా పిల్లల్ని కూడా అయ్యగారు అభిషేకించారు. మరి పిల్లల ద్వారా కూడా అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి సాక్ష్యాలు వాగ్దానాలు ఇప్పటికి అలా చేస్తూనే వస్తూ ఉన్నారు అయ్యగారు. అచేత వారి యొక్క ఫోటో చూడగానే ఆ పాంప్లెట్లో మా మనసు ఆగలేదు. అనుకోకుండా ఈ రాత్రి నాకు ఏ కార్యక్రమం లేకుండా దేవుడు ఖాళీ ఉంచాడు. వాస్తవానికి ఖాళీ ఉండదు, ఖాళీ ఉంచాడు ఈ కార్యక్రమం కొరకు అనుకుంటున్నాను నేను. దట్టు మరి ఏమానుల రాజు గారి దగ్గరికి రావడం మరి ఇంకా నాకు చాలా సంతోషం. మరి మిమ్మల్ని అందరినీ కూడా చూడడం మరి చాలా సంతోషం. మరి దావీదు మహారాజు చక్కటి మాట అంటాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు కదండి. ఏమంటే యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. ఏంటమ్మా లేమి, దేవునికి స్తోత్రం కలగలుగా. హల్లెలూయా. ఒక ఆయన ఒక బిజినెస్ చేస్తూ ఆ బిజినెస్లో నష్టపోతూ వచ్చాడటండి. నష్టపోతూ వస్తే ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు పాస్టర్ గారు ఇలా బిజినెస్ చేస్తున్నాను మరి నాకు నష్టం వస్తూ ఉంది అని చెప్పంటే ఈ పాస్టర్ గారు అన్నారట, 23వ దావీదు కీర్తన 23వ దావీదు కీర్తన ఆ మొదటి 4-5 వచనాలు ప్రతిరోజు చదువుకోమన్నాడట. ప్రతిరోజు చదువుకోమన్నాడట అండి. ప్రతిరోజు చదువుకోమంటే అంటే ఎందుకు చదవమన్నాడు అని అంటే మొట్టమొదట తన జీవితం బలహీనంగా ఉండేది. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవునికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో తన ఆశీర్వాదాలు చూడలేకపోయాడు. అప్పుడు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఈ మాట అడిగితే పాస్టర్ గారు చెప్పారు, ఈ వాక్యం చదవండి అని చెప్పి. ఈ వాక్యం చదవండి అని చెప్తే ఆయన చదవడటండి. ఇంచుమించు ఒక 4 రోజులు టైం ఇచ్చాడు పాస్టర్ గారు. ఇంకా ఈరోజు 1వ తారీఖు, మరలా వచ్చే నెల 1వ తారీఖు వరకు కీర్తన గ్రంథం 23వ అధ్యాయం మీరు చదువుకుంటూ వెళ్ళాలి అని చెప్పన్నాడట. నెల తర్వాత నాకు కనిపించండి అని చెప్పన్నాడట. ఈయన ఈ 4 రోజులు కూడా ఈ కీర్తన భాగాన్ని చదువుకుంటూ వచ్చాడు. చదువుకుంటూ వచ్చాడు కానీ ఏ విధమైనటువంటి అభివృద్ధిని డెవలప్మెంట్ని చూడలేదు. నెల అయిపోయింది, పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడటండి, అయ్యగారు మీరు చెప్పినట్లుగా నేను చేశాను, నాకు ఏ విధమైన మార్పు కలగలేదండి, ఏ విధమైన ఆశీర్వాదం, ఏ విధమైన దీవెన అభివృద్ధి నాకు కలగలేదంటే ఒకసారి ఈ నెలంతా మీరు చదివిన వాక్యం నాతో చెప్పండి అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, పాస్టర్ గారు ఈ నెలంతా నేను చదివాను కాబట్టి నాకు కంటత వచ్చేసిందండి, నేను బైబిల్ చూడక్కర్లేదండి, నేను చూడకుండానే చెప్పేయగలనంటే వెరీ గుడ్ చెప్పమ్మా అని చెప్పి పాస్టర్ గారు అంటే ఆయన చెప్పడం మొదలు పెట్టాడంట. అయ్యగారు వందనాలు, దేవుని వందనాలు, సంఘానికి వందనాలు, వచ్చిన వాళ్ళందరికీ వందనాలు అని చెప్పడం మొదలుపెట్టి నేను వాక్యం చెప్తున్నానని చెప్పి, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు, పచ్చిక గల చోట్ల నేను ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పుడు పాస్టర్ గారు ఆగాగు నువ్వు చదివింది ఏంటి అని అంటే, అవునయ్య గారు బైబిల్లో ఉన్నట్టే నేను చదివానండి, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. ఒకసారి బైబిల్ చూడమ్మా, నీ బైబిల్ ఎలా ఉందని అడిగాడట. అడిగితే అప్పుడు అయ్యో లేమి అంటే ఒక్క అక్షరం తేడా వచ్చినా మొత్తం మీనింగ్ మారిపోతుంది బైబిల్లో. అంచేత బైబిల్ చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి, దేవుడి యొక్క వాక్యం వినేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వినాలన్నమాట అండి. ఈయన ఏం చేస్తాడంటే ఒక అక్షరం లేమి అనేటటువంటి మాటను ఏమి అంటే ఏమీ కలగదు అని చదవడు కాబట్టి ఏమీ కలగకుండా అయిపోయిందండి అని అలా అంటాను. అంచేత మన జీవితంలో కూడా ఏమీ కాదు కానీ లేమి కలగదు. దేవునికి స్తోత్రం. అంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి కలిగి ఉన్నామో లేమి అంటే కరువు లేదా లోటు లేకపోతే కష్టం కానీ సమస్య కానీ ఏదైనా కానీ అక్కడ అనుకోవచ్చండి. కనుక యెహోవా నా కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు లేమి కలగదు. ఆమెన్ చెప్పండి. యెహోవా నా కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు కరువు రాదు.
యెహోవా నా కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు లోటు కలగదు. యెహోవా నా కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు కష్టము కలగదు. యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు రోగము కలగదు. యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఏ శోధన కలగదు. ఎలాగ మనం ప్రార్థన చేసినప్పుడు, ఎలాగ దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, ఎలాగ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన జీవితాల్లో దేవుడు అద్భుతకరంగా నడిపిస్తాడు. మరి ఆనాడు దేవుని యొక్క వాక్యాన్ని, ప్రవక్తలను అనేక మందిని దేవుడు పంపించాడు. అలాగనే ఈనాడు కూడా మరి దైవ సేవకులను, అలాగనే ప్రవక్తలను దేవుడు మన మధ్యకు పంపించి ఈ అంచె దినాల్లో ఆయన అభిషేకముతో నడిపించుచున్నాడు. మీ సంఘాన్ని, మీ కుటుంబాలను, ఈ పరిసర ప్రాంతాలని ఈ మైక్ శబ్దం ద్వారా ఎక్కడ వరకైతే ఈ సౌండ్ శబ్దం వెళ్ళుచు ఉందో అంతవరకు దేవుని అభిషేకం ఈ రాత్రి కుమ్మరించబడదు గాక. అంతవరకు దేవుని కార్యాలు తన సేవకుల ద్వారా జరిగించబడదు గాక. అంతవరకు ఆయన సేవకుల ద్వారా ఈ రాత్రి అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దైవ సేవకులకు, అలాగే అమ్మగారికి, కుటుంబానికి, మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ తిరిగి మళ్ళీ సేవకులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గుడ్ వర్డ్స్, వెరీ బ్యూటిఫుల్ వర్డ్స్ ఫర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో నుండి ఒక పక్కన అది వాక్యమా కథ అన్నట్టు ఉంది, కానీ రెండింటికి మధ్యలో నుంచి వెళ్ళిన వాక్యం అద్భుతంగా దేవుని సేవకుల మీద బలపరిచాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. అది ఈ సమయంలో ఒక చిన్న పాట, ప్రైసి అండ్ జోనం, రైట్ రైట్, ఐ ఫర్గాట్ హిస్ నేమ్, రైట్. రెండు వాల్యూమ్స్ ఇంకా తగ్గించండి, రెండు వాల్యూమ్స్ తగ్గించి బేస్ పెట్టి షార్ప్ కూడా తింటాం. Thank you.
అభిషేకిస్తారు అమ్మాయిని ఎందుకు అభిషేకించరు అని మా ఉపవాస ప్రార్థనల్లో నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఇక ఖచ్చితంగా వాటర్ కూడా తీసుకోకుండా కట్టికి ఉపవాసం ఉన్నాను అనమాట. ఉన్నప్పుడు అది బై గాడ్స్ గ్రేస్ అది మెరాకిల్ అనుకోవాలి, అద్భుతం అనుకోవాలి. అయ్యగారు వాక్యం చెప్తున్నప్పుడు ఆ రోజున ఒక్కొక్క క్వశ్చన్స్ అడిగారు, ఎవరైతే ఆన్సర్ చెప్తారో దేవుడు వాళ్ళని అభిషేకించమని చెప్తున్నాడు అని అయ్యగారు చెప్పినప్పుడు నేను అనుకున్న మాటలు నాకు గుర్తుకొచ్చాయన్నమాట. గుర్తుకొచ్చినప్పుడు ఎలాగైనా ఆన్సర్ చెప్పాలి కరెక్ట్గా, ఆన్సర్ చెప్పాలి కరెక్ట్గా అని ఇంకా ప్రతి చిన్న అక్షరంతో కూడా నేను అదే కాన్సన్ట్రేషన్తో వినేదాన్ని. అది కరెక్ట్ అవుతుందో లేదో కూడా నాకు తెలీదు. అయ్యగారు అడిగిన వెంటనే ఇంక ఏమాత్రం ఆలోచించకుండా చెప్పడం జరిగింది. ఆ రోజు అయ్యగారు కూడా షాక్ అయిపోయారు, ఎవరైనా చెప్పారా లేకపోతే నువ్వే చెప్పావా అని అడిగినప్పుడు నేనే చెప్పానని నాకు కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఆ రోజు నన్ను స్టేజ్ పైకి పిలిచి ఆ రోజున ప్రేయర్ ఆయిల్ అనాయింట్ చేసి నా తల మీద వేసి నన్ను అభిషేకించడం జరిగింది. 2023 అక్టోబర్ 14వ తారీఖున నా జీవితంలోనే నేను మర్చిపోలేని రోజు అండి అది. అయ్యగారి ద్వారా నా జీవితంలో ఒక గొప్ప కార్యం ఆ దినం మొదలుకొని దేవుడు మా సంఘాల్లో ఘనంగా వాడుకుంటున్నాడు నన్ను. మీరందరూ మా కుటుంబం కొరకు, మా సంఘాలన్నిటి కొరకు, మా జీసస్ హోమ్ గాస్పెల్ మినిస్ట్రీస్ అన్నిటి కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. రియల్లీ వి లవ్ దిస్ టూ చిల్డ్రన్. ఎందుకంటే వి ప్రే మచ్ అబౌట్ దీస్ టూ చిల్డ్రన్ ఆఫన్. నేను చాలాసార్లు అప్పుడప్పుడు తరచూ ప్రార్థన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి గత కాలంలో ఉన్న విషయాన్ని బట్టి. ఏదేమైనప్పటికీ ఐ ఆల్సో ఫాలోయింగ్ యువర్ యూట్యూబ్,
ఓకే మళ్ళీ మధ్యకాలంలో ఒక స్టోరీ చెప్పి అందులో వచ్చి నువ్వు చక్కని వాక్యాన్ని బోధించిన విధానం చూశాను, చాలా బాగుంది. ఐఎమ్ సో ఎంకరేజింగ్ యూ అండ్ వి లవ్ దట్ సచ్ ఎ గాడ్స్ అనాయింటింగ్ ఈజ్ అపాన్ యూ. ఈరోజు అసలు నిజంగా దాండేసాయి గారిని ఎన్నో పిలవాలి మన చర్చకి అనుకుంటున్నాను, కానీ తగిన సందర్భం తగిన విషయం దొరకట్లేదు అన్న విషయంలో ఆలోచించాను. కానీ దేవుడే ఇక్కడ నా ఆశను నేను ఎలా నెరవేర్చాలి నాకు అర్థం అవ్వలేదు, కానీ దేవుడే ఆయన మన మధ్యకి తీసుకుని వచ్చాడు. ఈ ప్రాంతంలో నేను మెచ్చుకున్న నచ్చిన సేవకులలో ఆయన ఒక్కరు, నన్ను ప్రోత్సహించిన దైవజనులలో ఆయన ఒకరు. అందరూ బట్టి నిజంగా నేను దేవునికి వందనాలు, ఆయనకు కూడా ఒకరి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఫ్యామిలీగా రావాలని అనుకున్నాను, అలాగే వచ్చారు. అందుబాటు దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి వారి కోసం మన అందరం ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరైనా చూసారా ఆయన్ని అయ్యారు ఇంతమంది పడిన కొంతమంది చూసారా? ఓకే, మంచిది, చాలా సంతోషం. ఓకే రైట్, ఈ సమయంలో మరి దైవజనులకి అవకాశం ఇద్దాం. మరి రెవరెండ్ బిషప్ మరి ప్రవక్త గారు సామిలయ్య గారు, ఆయన్ని కూడా చాలా సందర్భాల్లో ఆయన నాకు మాట అన్నారు, నన్ను విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వారు కూడా స్టన్ అయిపోయిన అంత అద్భుతమైన కార్యం జరిగించారు ఈ రోజున అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక నిజమే, మరి వారి గురించి నేను ఎప్పటి నుంచో వింటున్నాను. నా స్టూడెంట్స్ కొంతమంది ఆయన స్టూడెంట్స్ అయిపోయారు అది కూడా నేను ఆనందించాను. మీ గురించి ఎప్పుడు కూడా చెప్తున్నప్పుడు చాలామంది దయానంద్ విజయరత్నం లాంటి దైవ పిల్లలు నా దగ్గర ట్రైనింగ్ అయిన పిల్లలందరూ వారి దగ్గర మరి మెంటై నిజంగా ఈ రోజున బలంగా వాడబడుతున్నారు ఆ దైవజనులు. మీ యొక్క ప్రార్థనలు మీ అభిషేకం వారిని అంటుకుందని అనుకుంటున్నాను. నిజంగా అంత అద్భుతమైన రీతిలో వారు వాడబడుతున్నారు. అందరూ దేవునికి స్తోత్రం. ఆయన కూడా పిలవాలి పిలవాలి ఎప్పటి నుంచో మా విద్యార్థులు రికమెండ్ చేస్తారు నాకు, అయ్యా సామిలయ్య గారిని పిలవండి పిలవండి అని. వస్తుంది ఒక సందర్భం అనుకున్నాను, దేవుడు ఇచ్చాడు. గత ఉపవాస కూటల్లో బలంగా వాడుకున్నాడు దేవుడు, హల్లెలూయా. అవునా, మన ఉపవాస కూటల్లో కూడా దైవజనులు బలంగా వాడుకున్నాడు, అందరినీ దేవుడు తాకాడు. మరి ఇవాళ రాని వాళ్ళందరికీ మరొకసారి ఛాన్స్ మిస్ అయ్యారనిపిస్తుంది నాకు. సో ఆ విషయాన్ని గమనించి మనం మనం వచ్చేస్తున్నాం రైట్. ఈ సభలో దేవుని వాక్యాన్ని నేరుగా అవకాశం ఇద్దాం. దైవజనుల్ని ప్రేమపూర్వక చప్పుడు కొడుతూ ఆహ్వానిద్దాం. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా షాలోమ్, దేవి సమాధానం కలుగును గాక. చాలా సంతోషం, మంచి సమయానికి మనం వచ్చాం. మరి మమ్మల్ని ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు అభిషక్తులు మంచి పరిచర్య చేస్తున్నారు. ఇమానుయేల్ రాజుగారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. నాకు ఒక ఆశ ఉంది, ఆయన దగ్గర కొన్ని విషయాలు నేర్చుకోవాలని. మీరు ఎప్పుడు ఇద్దరు పాస్టర్ గారు అవకాశం, అయ్యగారి గురించి కూడా చాలామంది చాలా మంచి సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. అవి వింటున్నప్పుడు నేను చూస్తానా అనుకున్నాను, కానీ ఇక్కడికే రెండు సార్లు నన్ను తీసుకొచ్చేది. నేను దేవుడికి రుణపడి ఉన్నాను. దేవుని స్తోత్రం. మంచి సేవకుని మీరు కలిగి ఉన్నందుకు మీరు ధన్యులండి. చప్పుడు కొట్టి దేవుడు నన్ను నయపడతాం. హల్లెలూయా. అలాగే మరి నా ముందు చక్కటి సాక్ష్యం అందించినటువంటి దైవ సేవకులు అద్భుతమైన పరిచయం చేస్తున్నారు అభిషక్తులైనటువంటి మరి డేవిడ్ దాస్ గారు ప్రత్యేకమైన డేవిస్ గారు ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. జాన్ గారిని ప్రత్యేకంగా మరి అభిషేకించి వాడుకుంటున్నారు. అందరిని బట్టి స్తోత్రాలు. 2వ తారీఖున మమ్మల్ని పిలిచారు. మరి అద్భుత రీతిలో దేవుడు అక్కడ నన్ను వాడుకున్నారు. హల్లెలూయ. మరి ఆ సహవాసన ప్రేమ కడ వరకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. హల్లెలూయ. మీ ఫ్యామిలీ మీద ఒక ప్రణాళిక ఉంది దేవునికి. దేవుని స్తోత్రం. దేవుడు మేము బహుగా దీవించింది కాక. హల్లెలూయా. పాప ఇది రీచింలో చూశానమ్మా పాపని. మా అమ్మాయి పెద్దమ్మాయి కొట్టేసింది మొత్తం గ్రూప్ అంతా.
నాకు అయితే ఎలా అయింది పెద్ద టీవీ ఆన్ చేసేసి ఎక్కడికే వెళ్ళారు ఇక్కడికే కదలరు ఏంటని ఎక్కడికి వెళ్ళగలి అసలు ఏంటంటే ఆవిడ ఏమో పాట పాడుతూ వెళ్ళారు చూస్తున్నాం చాలా ఆనందించాను దేవుని స్తోత్రం మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఏంటి అన్ని చెక్ చేసేస్తారండి దేవుని స్తోత్రం కలిగిందా చాలా స్పీడ్గా ఉంటారండి నా పిల్లలకి ఏం నేర్పలేదండి పాటలు పాడమని కానీ ఇలా చెయ్యండి కానీ ఎప్పుడూ మేము చెప్పలేదు కానీ కుటుంబాలను చేసుకుంటుంటే వచ్చి కూర్చుని జాయిన్ అయ్యేవారు అంతే అదే అలా అలవాటు అయిపోయింది ఈరోజు తమిళం మలయాళం హిందీ ఇంగ్లీషులో పిల్లలు పాటలు పాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసుకొస్తుంది దేవుని స్తోత్రం దేవుడు అకృపనిచ్చినందుకు దేవుడికి మహిమ మీ అందరికీ వందనాలు మీరు రావటం మీ అందరు సంతోషమేనా అన్నీ అబద్ధాలే చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నీ అభిషేకం నా పైన ఉంచినందుకు వందనాలు మీరు మాట్లాడేందుకు గొప్ప కార్యం చేయండి యేసు నామమున అడుగుతున్నాం తండ్రి నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదాం ఏం మాట్లాడినా ఇంకా హల్లెలూయా పాటలు మధ్యలో వీలైతే పాడుకుందాం హల్లెలూయా లేకపోతే ఒకరోజు సభ పెట్టుకోండి పాటలు ప్రత్యేకించి హల్లెలూయా మంచిది ఎవరు బైబిల్ బాగా చదువుతారు ఈ నెలలో మీకు జనవరి ఫస్ట్ దినాన్ని ఏ వాక్యం మీకు అందించారు మాస్టర్ గారు నేను తీసుకురావద్దనా నేను చెప్పింది అర్థమైందా మీకు ఏ వాక్యం చెప్పారంటున్నాను ఏంటి యాజకత్వం బా చెప్పకూడదు సార్ మంచి మీరు అలాగే కనెక్ట్ అయ్యారంటే ఇంకా అది ఎలా ఉంటుంది నాకు అర్థమైపోయింది దేవుని స్తోత్రం మంచిది మంచిది దేవుని స్తోత్రం ఏ వాగ్దానం ఇచ్చారు మీకు ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి మీకు సమాధానం అది గొప్ప వరం అది హల్లెలూయా సమాధానం మంచిది నేను ఈరోజు ఏదో చెప్పాలనుకున్నాను ప్రిపేర్ అయ్యాను ఇప్పుడు ఆవిడ చెప్పిన దాన్ని బట్టి నా రూట్ మారిపోయింది ఆమె మరి ఎలాగ వెళ్తుందో చూడాలి ఇప్పుడు ఎక్కడికెళ్ళి ఇదే తప్పు నన్ను కూడా అక్కడ కూడా వెళ్తే దేవుడు అద్భుతంగా నడిపించారండి చాలా ఆశ్చర్యం ఈరోజు కూడా సేవకుల మీటింగ్లో కాకినాడలో వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు అప్పుడు అయిపోయిందా మీటింగ్ భోజనాన్ని కూడా లేదు వాళ్ళకి ఏంటి అలాగొచ్చి అలా మెరిసినట్టు మెరిసి వెళ్ళిపోయాడు అయినా వాళ్ళు ఫోన్ చేసి అయ్యారు ఈరోజు ఇచ్చిన వర్తమానం మా జీవితాన్ని కదిలించింది అన్నారు సేవకుల్లోంచి సాక్ష్యం రావటం మేము చాలా ఆనందించాం దేవుడికి మహిమ కలుగును కాక రైట్ నిర్గమాకాండము 30వ అధ్యాయం 1వచనం చదువుదాం నిర్గమాకాండము 30వ అధ్యాయం 1వచనం మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను చాచా దేవుని స్తోత్రం తండ్రి అయిన దేవాతి దేవుడు ప్రవక్త అయినటువంటి మోషే గారితో మాట్లాడుతున్నాడు ఆయన ధూపము వెయ్యటానికి నువ్వు ఒక ధూప వేదికను చేయాలి అని అమ్మా జాగ్రత్తగా వినాలి మాటలు మొదటి నుంచి వినకపోతే మీ తర్వాత వచ్చే మాటలు ఏమి అర్థం కావు ధూపం వేయటానికి నాకు ధూప వేదిక చేయండి అని చెప్పిన వెంటనే దేవుడి మాటకు లోబడి తండ్రి ఏమైతే చెప్పారో అది అక్షరాలుగా దాన్ని రెడీ చేయించి అక్కడ పెట్టారు ప్రవక్త గారు దేవుని స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం మనం చూస్తున్నాం పాత నిబంధన కొత్త నిబంధన రెండు కలిసి ఉంటాయి కొంతమందికి పాత నిబంధన అంటే చాలా ఇంట్రెస్ట్గా చదువుతారు కొంతమంది కొత్త నిబంధన అంటే ఇష్టం ఒక మాట చెప్పాలనుకుంటున్నాను పాత నిబంధన కొత్త నిబంధన రెండు చదివితే చాలా మంచిది అంటారు దేవుని స్తోత్రం అన్నం తింటు కూరేసుకోకపోతే బాగుంది అన్నం కూర కలిపి తింటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది దేవుని స్తోత్రం హల్లెలూయా మన మధ్యన ఈ యొక్క జీవ గ్రంథాన్ని మన మధ్యన పెట్టినందుకు ఈ బైబిల్లో సార్ గట్టిగా చప్పట కొట్టి దేవుని నామాన్ని మహిమ పరిద్దాము హల్లెలూయా దేవుని మాటలు బ్రతికించుతుంది జీవాన్ని పోస్తుంది హల్లెలూయా నిలబెడుతుంది కడుతుంది స్థిరపరుస్తుంది దేవునికి స్తోత్రం అయితే గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా
పాత నిబంధనలు మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలుల మధ్యన ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. వారితో ఉన్నాడు, వారి పక్కన ఉన్నాడు, వారిలో లేడు. కొత్త నిబంధన ప్రకారం జీసస్ మనతో ఉండటం కాదు, మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. తమిళ గట్టిగా స్తోత్రం చెప్పాలి. చాలామంది సాక్ష్యాలు చెప్తారు, నా పక్కన ఉన్నాడు, నా ముందున్నాడు, నా వెనకాల ఉన్నాడు, నా ఆవరించున్నాడు. ఇక నీలోనే ఉండిపోతాడు. ఇంటి వచ్చిందే అందుకు చెప్పకూడదు కదా, నువ్వు కావాలని వచ్చాడు. నీలో ఉండడానికైనా ఇష్టపడుతున్న దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అయితే పాత నిబంధనలు మనం చూస్తే దేవుడు తన ప్రజలతో ఏవైతే మాట్లాడాలనుకున్నాడో ఆ మాటలు చెప్పడానికి ప్రవక్తలు ఎన్నిక చేసుకుని ఏర్పాటు చేసుకుని వాళ్ళకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతూ ఉండేవాడు, వచ్చిపోతూ ఉండేవాడు. కానీ కొత్త నిబంధన ప్రకారం వచ్చి ఉండిపోతున్నాడు, వెళ్ళటం అనేది జరగదు. గట్టిగా స్తోత్రం చెప్పు, ఒక్కసారి ఎంటర్ అయ్యాడా ఇంక వెళ్ళటం అనేది జరగదు. హల్లెలూయా, అది అదృష్టమై ఉండాలంటే దేవుడికి నామానికి మహిమ కలుగునుగాక. అయితే వినండి, దేవుడు అన్నాడు, నేను మీ మధ్య నివసించుట కొరకు నాకు ప్రత్యక్ష గుడారం వేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజల మధ్యన నివసించేందుకు దేవునికి స్తోత్రం, వారితో నడిచేందుకు హల్లెలూయా. ప్రజల్ని కలుసుకునే స్థలమే ప్రత్యక్ష గుడారంగా మనం వింటున్నాం. పాస్టర్ గారు ఎన్నోసార్లు మీకు బోధించి ఉండవచ్చు, ప్రత్యక్ష గుడారం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఒక్కోసారి దాన్ని చెప్తేనే కానీ ఈ సబ్జెక్ట్ ఏంటి మనకు అర్థం కాదు. అందుకని మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, హల్లెలూయా. అయితే వినండి ప్రియ, దేవుని బిడ్డలారా, దేవుడు మానవుల్ని కలుసుకునే స్థలమే ప్రత్యక్ష గుడారము. ఈ ప్రత్యక్ష గుడారం చాలా అద్భుతంగా ఉంటుంది. పైకి కొంచెం సూపర్గా లేకపోయినా లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే దీని గురించి చాలామంది బోధకులు బోధ చేసి ఉండవచ్చు, కానీ ఈరోజు కొత్త కోణంలో ఈ మాటలు మనం వినాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. ఆమేన్. ప్రత్యక్ష గుడారం ఎన్ని భాగాలు ఉంటాయి? మూడు భాగాలు. ఒకటి ఏంటి? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యక్ష గుడారంలో డైరెక్ట్గా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి అవకాశం లేదు. హల్లెలూయా. ఆవరణలో ఉండాలి, ఆవరణ నుంచి పరిశుద్ధలు రావాలి, పరిశుద్ధల నుంచి అతి పరిశుద్ధంలోకి వెళ్ళాలి. పాత నిబంధన ప్రత్యక్ష గుడారం ఛాయారూపకమైంది, దాని నిజస్వరూపం క్రీస్తులో మనం చూడాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అది ఛాయారూపకమైంది మాత్రమే, దాని నిజస్వరూపం ఎందులో ఉంది? యేసులో ఉంది. ఆమేన్, దేవునికి స్తోత్రం. మీకు ఇంకొక మాట చెప్పాలి. శిష్యుడైన యోహాను, ఒకటి యోహాన్ రాసిన పత్రిక 2:12 సత్తియండి. శిష్యుడైన యోహాను ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇది మైండ్లో పెట్టుకోవాలి మీరు. యోహాను పత్రిక 1:12 చిన్నపిల్లలారా, ఆయన నామము బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు రాస్తున్నాను అంటాడు. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాస్తున్నా బాగినాలి. తర్వాత యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కాబట్టి గనుక మీకు రాస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకి మూడు గ్రూపులు వారు కనబడుతున్నారు. చిన్నపిల్లలు దాటి తల్లిదండ్రులను రాస్తారా, కింద చదివితే మళ్ళీ ఆ యవనస్తులే వస్తుంది, అది ఇంటికి వెళ్ళి చదువుకోండి. చిన్నపిల్లలు దాటిన తర్వాత యవనస్తులు పెడతాం మధ్యలో. దేవునికి స్తోత్రం. యవనస్తులు దాటిన తర్వాత తల్లిదండ్రులకి వద్దాం. దేవునికి స్తోత్రం. ఈ మూడు గ్రూపుల వారు చాలా చోట్ల మనకి కనబడతారు, సంఘాల్లో కానీ అన్ని చోట్ల ఉన్నారు. ఇక్కడ కూడా మూడు గ్రూపులు, చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు నేను తీసుకున్న ఈ మాట, ఇది యొక్క వాక్యము ఒక సంవత్సరం బోధ ఉంటుంది ఇది. హల్లెలూయా. ఈ సంవత్సరం బోధ నేను హాఫ్ అన్ అవర్లో ముగించేయాలి. దేవునికి స్తోత్రం. వర్షంలో తీసుకెళ్ళి క్లోజ్ చేసేయాలి. అందుకే చాలా జాగ్రత్తగా మన షార్ట్ కట్లో వచ్చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీకు పరిశుద్ధ స్థలంలో మనం చూసినట్లయితే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం మనం చూస్తున్నాం. ఆవరణలు ఏముంటాయి? ఆవరణలు ఏం కనపడితే ఎంటర్ అయినప్పుడు? ఇతర గంగాలము, దహన బలిపీఠం ముందు, తర్వాత ఇతర గంగా. దేవునికి స్తోత్రం. అది దాటిన తర్వాత
పరిశుద్ధ స్థలములకు ఎంటర్ అవుతున్నాడు. అక్కడ ఏం కనబడతాయి? సన్నిధి రొట్టెల వల్ల ఏడు దీపాల స్తంభము, సువర్ణ ధూప వేదిక కనబడుతుంది. అది దాటిన తర్వాత అతి పురస్థలకు ఎంటర్ అయినప్పుడు అక్కడ కనపడేది మందస్సు ఉంటుంది. ఆ మందస్సం మీద కరుణపీఠం ఉంటుంది. ఆ మందస్సం లోపల పెట్టిలో చిగిరించిన ఆహారను కర్ర, మన్నాగల పాత్ర, దేవునికి స్తోత్రం, పదార్జన పలకలనే మనం చూస్తున్నాం. ఇది పాత నిబంధన స్టైల్. దేవునికి స్తోత్రం కలిగిన గారు, ప్రియ దేవుని పెట్టిలారా, ఒక వ్యక్తిని దేవుణ్ణి చూడాలంటే, దేవుణ్ణి కలుసుకోవాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే పాత నిబంధన ప్రకారం చాలా రూల్స్ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అవి ఎవడు పాటించగా దేవుడు మహాకృప ఏంటంటే ఆ అడ్డు లేకుండగానే మనకి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించాడు. చెప్పకూడదు సార్ గట్టిగా ఆ పేరు చిరిగిపోవటం. హల్లెలూయ. ఆయన మన కొరకు సిలువ పోసి రక్తంగా చనిపోయి సమాధి చెప్పి తిరిగి లేకటం దొరగా అందరికీ అద్భుతమైన అవకాశం దొరికింది ఆయన చూడటానికి, ఆయన దగ్గర కూర్చోవడానికి, ఆయన ముఖాకు ముఖిగా ఆయనతో మాట్లాడటానికి. నా మీరు మరోసారి గట్టిగా చెప్పలు కొట్టి దేవుడు నామాన్ని మహిమపడతారు. అయితే ఈ విషయం కొంచెం జాగ్రత్తగా ఆలకించాలి. హల్లెలూయ. ఇక్కడ ఎంతమంది యేసు ప్రభుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు? చేతులు పైకెత్తండి. నేను యేసు ప్రభు నాకు తెలుసు అన్నాడు, రక్షణ పొందినాడు, చేతి పైకెత్తండి, నేను రక్షణ పొందాను అన్నవారు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. అయితే వినండి ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలారా, అమ్మా నాయకు చూడాలి, చిన్నపిల్లలారా మీకు రాస్తున్నాను అన్నాడు కదా. ఈ చిన్నపిల్లలు దేన్ని చూపిస్తుందంటే ఆవరణ స్థితిని చూపిస్తుంది. హల్లెలూయ. ఈ ఆవరణములో ప్రజలు చేసిన పాపాలన్నీ కూడా ఒక కోడినో గొర్రెనో, హల్లెలూయ, ఒక దూడను తీసుకొచ్చి అక్కడ బలి అర్పించినప్పుడు ఆ వ్యక్తి ఆ పాపములను అక్కడ కడుక్కున్న తర్వాత ఆ వ్యక్తి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అది పాత నిబంధన. దేవునికి స్తోత్రం. ఈ చిన్న పిల్లల అనుభవం దేన్ని చూపిస్తుందంటే, ఈ ఆవరణం దేన్ని చూపిస్తుందంటే, రక్షించబడిన స్థితిని చూపిస్తుంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయ. రక్షించబడిన స్థితి ప్రతి ఒక్కరికి ఉండాలి. నువ్వు దేవుణ్ణి చేరాలంటే, నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలంటే, రాజ్యంలో వెళ్ళాలంటే నీకు రక్షణ అనుభవం అనేది ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. చాలా మంది రక్షణ లేకుండానే దేవుణ్ణి మహిమపరచాలనుకుంటారు, పాటలు పాడాలనుకుంటారు, పరిచర్య చేయాలనుకుంటారు, ఏదేదో చేయాలనుకుంటారు. చెయ్యాలి, తప్పు లేదు. కానీ నువ్వు మొట్టమొదటిగా తండ్రి చిత్తం ఏంటంటే నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి, దేవునికి స్తోత్రం, నువ్వు మారు మనసు పొంది యేసు రక్తంలో కడగబడితే నీకు అక్కడికి వెళ్ళటానికి దారి ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయ. ఈ రక్షణ అనుభవంలోకి ప్రతి ఒక్కరూ రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి. నేను రక్షణ పొందేశాను కదా, నాకు రక్షణ వచ్చేసింది కదా, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను, ఇక నాకు తిరుగులేదు అనుకోవటానికి లేదు. రక్షించబడిన నీవు, ఆవరణ స్థితిలో ఉన్న నీవు, దేవుడు అంటున్నాడు అక్కడితో నువ్వు ఆగిపోవద్దు, అక్కడి నుంచి పరిశుద్ధ స్థలంలోకి రావాలని అంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయ. ఆవరణములో సామాన్యమైన ప్రజలు ఉంటారు, పరిశుద్ధ స్థలములో యాజకుడు ఉంటాడు. అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అతను ఏమన్నా చిన్న తేడా చేశాడు అనుకోండి, ఈ వెళ్ళినోడు అక్కడ చచ్చిపోతాడు. అందుకే చచ్చిపోతాడని చెప్పేసి ముందుగానే తాడోడు కట్టి గంటోడు కట్టి పంపుతారు లోపలికి. ఎందుకంటే మళ్ళీ వెళ్ళి ఆ సేవాన్ని తీసుకురాలి. హల్లెలూయ. ఈ తాడుతో పాటు ఆయన వెళ్తుంటాడు, ఆయన కూడా టెన్షన్తో వెళ్తుంటాడు. దేవునికి, ఎందుకంటే దేవుడు అప్రత్యక్షమైన స్థలం, దేవుడు సన్నిధి అది. దేవునికి స్తోత్రం. అక్కడ ఏం తేడా ఉందనుకోండి, మనిషి చచ్చిపోయినకుండా తాడంటూ మళ్ళీ ప్రధాన యాజకు బయట లాగేస్తాను. ఈ మూడు స్టెప్పుల్లో మనకి చాలా అద్భుతం నచ్చేది ఏమైనా ఉందంటే అతిపరి స్థలమే. చెప్పకూడదు సార్ గట్టిగా. హల్లెలూయ. చాలా మంది అనుకుంటున్నారు, నాకు ఆవరణ సరిపోతుంది, నేను రక్షణ పొందేశాను, క్రీస్తులకు అడగబడిపోయాను, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతానని అనుకుంటున్నారు. కానీ మీరు అక్కడతో ఆగకూడదు. మీరు పరిశుద్ధ స్థలములోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ పరిశుద్ధ స్థలం దేన్ని చూపిస్తుందంటే కొంచెం ఎదిగిన స్థితిని చూపిస్తుంది. హల్లెలూయ. హల్లెలూయ. యవ్వన స్థితిని చూపిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలని. రక్షించబడిన వారందరూ కూడా చిన్నపిల్లల స్వభావం. దేవునికి స్తోత్రం కలిగింది గాక. చిన్నపిల్లలు పెద్దగా ప్రార్థన చేయలేరు, చిన్న చిన్న ప్రార్థనలే చేయగలరు. మీరు చిన్నపిల్లడికి మైక్ ఇచ్చేవాడి ప్రార్థన చేయమంటే అట్లా చేస్తాడు, డాడీ మమ్మీ డాడీ చాక్లెట్ కావాలి, అది కావాలి అంటాడు. హల్లెలూయ. కొంచెం యవనస్తులు కనుక ప్రార్థన మైక్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు? చాక్లెట్లు బిస్కెట్లు అడుగుతారు. హల్లెలూయ. కొంచెం తెలివిగా జ్ఞానంగా వాళ్ళకి అవసరమైన అడుగుతారు. గట్టిగా స్తోత్రం చెప్పాలని. చాలా కొంచెం తెలివిగా అడుగుతారు. దేవుడు చెప్తున్నది అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది రక్షించబడ్డారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. మాకు అక్కడితోనే సరిపోతుంది అనుకోవద్దు, దేవునికి స్తోత్రం. చిన్నపిల్లల స్టేజ్లో ఉండటానికి వీల్లేదు, నువ్వు కొంచెం ఎదిగిన స్థితిలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. యవ్వన దశలోనికి రావాలి. హల్లెలూయ.
పరిశుద్ధ స్థలములో ఏముంటాయి తెలుసా? సన్నిధి రొట్టెల బల్ల దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏడు దీపాల స్తంభం ఉంటుంది, దేవునికి స్తోత్రం. సువర్ణ ధూప వేదిక ఉంటుంది. రొట్టెలు ఇదంతా ఏమి చూపిస్తుందంటే దేవుడి వాక్యాన్ని చూపిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్దామా? యవనస్తులు దేని చేత బలపడతారు? దేవుడి వాక్యం చేతే కదా. నా మీరు గట్టిగా స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. నీ సేవకులు మంచి అభిషేకాన్ని ఇచ్చాడు ఇవ్వని రాజుగారికి. హల్లెలూయా. సూపర్ అభిషేకం. దేవునికి నిలబడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. గొప్ప కార్యాలు, ప్రజలు ఉజ్జీవించబడుతున్నారు. ఇస్తున్న సబ్జెక్టులు కానివ్వండి, అన్ని కూడా ఎంతో మంది నేర్చుకుని ఈ రోజున గొప్ప స్థితిలో ఉన్నట్లుగా నేను చూస్తున్నాను. నమ్మిన వారికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. నేను అంటున్నాను, మీరు చిన్నపిల్ల స్టేజ్లో ఉండరేమో, మీరు కొంచెం ఎదిగిన స్థితిలోనే ఉంటారేమో అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అలా ఉంటే చాలా మంచిదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్నపిల్లలు అలాగే ఉండిపోయారు అనుకో, తల్లిదండ్రులు కన్న వాళ్ళకి చాలా బాధ అవుతూ ఉంటుంది. వారు ఎదుగుతూ ఉన్నప్పుడు, నడుగులేస్తున్నప్పుడు, పడిపోతే లెగుస్తున్నప్పుడు, దేవునికి స్తోత్రం, వారు మాట్లాడుతున్నప్పుడు, వారు నడుస్తున్నప్పుడు ఎంతో సంతోషిస్తారు తల్లిదండ్రులు. అది దానికంటే చాలా విలువైంది. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్తారా? అంటే రోజు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించాలి. దైవ జనుడు చెప్తున్న ప్రతి మాట కూడా మీ డైరీలో రాసుకోవాలి. దేవునికి స్తోత్రం. దాన్ని మీరు ఇంటికి వెళ్ళాక ధ్యానం చేయాలి. నిన్న ఒక చోటుకి వెళ్ళానండి నేను. నేను ఒక చోటుకి వెళ్తే ప్రియ దేవుని బిడ్డలారు నైట్ సడన్గా ఫోన్ చేసి వెంటనే బుక్ చేశారు డేట్ అండి, మీరు కావాలి అయ్యగారు అని చెప్పి. వెళితే నా ముందు కొన్ని విషయాలు ప్రజల ముందు పెట్టాడు ఆయన. ఆయన క్రమం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసుకొచ్చిందండి. దేవునికి స్తోత్రం. అసలు ఎంత అసలు భయం పడకుండా దేనికి అలాగంటే వాళ్ళు వెళ్ళిపోతారేమో అనేది కూడా లేదండి. దేనికి స్తోత్రం. ఇది ఇలా ఉంటే ఇలా ఉండగలి, ఇలా ఉంటే నీకు మంచిదని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. వాక్యాన్ని బాగా చదవండి. ప్రతి ఒక్కరు అప్ప చెప్పించాడు. నేను కూర్చోబెట్టి ఒక గంట సేపు అదేనండి గట్టిగా స్తోత్రం చెప్పాలండి. నాకు చాలా ఆనందం అయిపోయిందండి. దేవునికి స్తోత్రం. ఇచ్చిన వాక్త పోయిన సంవత్సరం వాగ్దానం ఏంటి, వాక్యం ఏం చెప్పాను, పోయిన వారం ఏం చెప్పాను, మొన్న ఏం చెప్పాను, హల్లెలూయా. ప్రతి ఒక్కరు నిలబెట్టి అడిగేస్తా ఉంటే షాక్ అనమాట. దేవునికి స్తోత్రం. ఒక ఆవిడైతే ఎన్ని వాగ్దానాలు ఇవ్వబడినో, అన్ని వాగ్దానాలు రిఫరెన్స్తో సహా చూడకుండా చెప్పిందండి. చెప్పకూడదు అసలు గట్టిగా. ఆమెని దేవుడు అభినందించాడు. దేవునికి స్తోత్రం కలుగురు గాక. అయితే మీకు అర్థమవుతుంది చెప్పే మాటలు. హల్లెలూయా. మీరు చాలా తెలివైనవాడు. దేవునికి స్తోత్రం. ఓ రోజు పాస్టర్ గారు ఎలాగే బాధ చేస్తూ ఉంటే ఓ విశ్వాసం ముదిరిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆవిడ అందంట, దేవునికి స్తోత్రం కలిగిన గాక, అయ్యగారు మీరు చెప్తున్న వాక్యం ఆల్రెడీ యూట్యూబ్లో యంగ్ హోలీ టీమ్ జాన్ వెస్లీ గారు బోధించేశారు, అందులో పెట్టేశారు పాస్టర్ గారు. అది నేను చాలాసార్లు వినేసాం పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. అదే పట్టుకొచ్చి మీరు బాధ చేస్తున్నారు పాస్టర్ గారు అని అనగానే సాయంకాలం కూడటానికి లేడా పాట వెళ్ళిపోయాడంటే పాపం. అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకే నేను ఎవరిని తక్కువ అంచనా. మీరు చాలా మహాభక్తులు అమ్మగారు. చేటుగా చెప్పబట్టండి. మీరు చిన్నపిల్లన్నానో తెలియట్లేదు నాకు, ఎవరినొస్తున్నానో తెలియట్లేదు. అందరూ భక్తి చేస్తున్నట్టే కనపడుతున్నారు. మంద దేవునికి స్తోత్రం. అందట్టుగల గొర్రెద మంద. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా నువ్వు చిన్నపిల్లల స్టేజ్లో ఉండటానికి వీల్లేదు. నువ్వు కొంచెం ఎదిగిన స్థితికి రావాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఒక ఆవిడ చిన్న పిల్ల అనుభవంలోనే ఉంది, కానీ ఎంత అద్భుతంగా ప్రార్థన చేసినా ప్రార్థన వింటే గుండు తరిగిపోయిందండి నాకు. దేవునికి స్తోత్రం. ఆమె మాట్లాడుతున్న మాట అండి ఆత్మీయతలు చాలా గొప్పగా. శరీరంలో ఆమె ఎదగకపోయినప్పుడు కూడా ఆత్మీయతలు అంత స్ట్రాంగ్గా ఉండటం నేను చూసి ఆశ్చర్యపోయాను. దేవునికి స్తోత్రం. అలాగే చాలా మందికి మైకి ఇస్తే ప్రార్థన అయ్యాయి బాబా సోది వినలేమంటే మేము అడ్డంకి ఒక్కసారి మైక్ ఇవ్వడానికి ఇష్టపడడం. దేవునికి స్తోత్రం. మీ పాస్టర్ గారు అయితే ఇస్తారు, నేను అస్సలు నెత్తి మీద కూడా ఇస్తాను మైక్ ఇచ్చుకొని. దేవునికి స్తోత్రం. కోడి గుడ్డ పెట్టిందా, గుడ్డ ఎక్కడో పెట్టేసిందంట, దాచేసుకుంటున్నారంట, ఆమ్లెట్లు వేసేసుకుంటున్నారంట. ఈ కోడి ఎలకుండా చెయ్యండి ప్రభువా, గుడ్లు ఎన్నెట్టేసిందో ప్రభువా. ఇదా సాక్ష్యాలు. దేవునికి స్తోత్రం. ఇది చిన్నపిల్ల కంటే దారుణం. ఇది ఎల్కేజీ ఎప్పటి దేవునికి స్తోత్రం. ఇలాంటి సాక్ష్యాలు వినలేక వినలేక చచ్చిపోతున్న ఆ స్టేజ్లో ఉండొద్దమ్మా. నీకు దండమమ్మా. నువ్వు సాక్ష్యం చెప్పని నట్టమేమీ లేదు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నీ సాక్షి వినేసేసి ఇప్పుడు ఏదో పెద్ద ఇదైపోతుంది అనుకోండి, ఏం కాదు. నవ్వుకుంటున్నా. దేవుని స్తోత్రం. తనకి మన సాక్ష్యాలు బాగానే. దేవుని స్తోత్రం. చిన్నపిల్ల స్టేజ్లు ఉంటాయి, కొంచెం ఎదిగిన స్థితిలోకి రావాలి. ఎదిగిన వారు ఏం చేస్తారు, ఎంతవరకు మాట్లాడారు అంతరు కూడా దేవుడు ఏ కార్యం చేశాడు ఆ కార్యమే చెప్తా. చెప్పలు కూడా సార్ గట్టిగా. వెంటనే ప్రభుకి నామానికి మహిమ కలిగిన కాకంటారు. గొప్ప చెప్పలు గట్టిగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎక్కడికి రావాలంట? ఆవర్ నుంచి ప్రస్తుతం దేవుని చూపిస్తుంది యవనస్తులు అంటే కొంచెం ఎదిగిన స్థితి. కానీ తండ్రి కోరుకునేది ఏంటో తెలుసా? నువ్వు ఆవరణలో ఉండకూడదు, నువ్వు పరిశుద్ధ స్థలంలో ఉండకూడదు, అలాగే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా దగ్గర వరకు ఎట్టిగా స్తోత్రం చెప్పాలి.
ఈ స్థితి దేన్ని చూపిస్తున్నట్టే తల్లిదండ్రులు అలానే కొంచెం బాగా ఎదిగిన స్థితి హల్లెలూయ ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఎవరితో ఎలా మాట్లాడాలో చక్కటి గ్రహింపు కలిగిన జ్ఞానము కలిగిన వ్యక్తులు తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం. ఆ తల్లిదండ్రుల అనుభవంలోకి నువ్వు రావాలని పరిశుద్ధాత్మ దేవుడు పొదుగుతున్నాడు చెప్పకూడదు ఒకటి సంఘం మీద నమ్మిన వారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయ ప్రియ దేవుని బిడ్డల ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన మాట ఈ స్టేజ్కి ఎవరైతే వస్తారో వారికి తిరుగు లేదు, వారికి ఎదురు లేదు. దేవునికి స్తోత్రం. సాతాను వాళ్ళు ముట్టలేడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే నేను ముందు ఎత్తుకున్న మాట ఏంటంటే పరిశుద్ధ స్థలంలోంచి అంటే అతి పరస నిర్గమాకాండ 30:1 చూస్తే నువ్వు ధూపం వేయటానికి నాకు ఒక ధూప వేదిక చెయ్యాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ ధూప వేదిక చేయమన్నాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ దాని మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి దేవునికి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సువర్ణ ధూప వేదిక ఏ స్థలంలో ఉంది, ఏ బాంగులో ఉంది, ప్రత్యక్ష గుడారంలో? ఎవరైనా చెప్తారా? మీకు మంచి ట్రై చేస్తాను నేను. ఎక్కడుంది ఇది సువర్ణ ధూప వేదిక? కరెక్ట్గా చెప్పాలి నాకు. ఇందాక చెల్లి చెప్పింది మంచిగా. దేవునికి స్తోత్రం. ఆ కరెక్ట్గా చెప్పేసిందంటే ఆన్సర్ హల్లెలూయ. నిజంగా నూరు పోసి అభిషేకించటం అటువంటి అదృష్టం. దేవునికి స్తోత్రం. మీరు కరెక్ట్గా చెప్పాలి. అలాగే ధూప వేదిక ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలలో ఏ స్థలం అందు ఉంది, ఎక్కడ ఉంది? దేవునికి స్తోత్రం. అది ఎక్కడ పెట్టారు దాన్ని? మీరు బైబిల్ బాగా చదువుతారు కదా, ఏమని వస్తారు బాగా ఎదిగిన వారు మీరు చెప్పాలి నాకు మాట చెప్పాలి. మీకు మంచి ప్రైజ్ ఇస్తాను, ఏదోటి చేస్తాను మొత్తానికి, బ్లెస్సింగ్ ఇస్తాను ఏదోటి. హల్లెలూయ. నాకు దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు నోటితో నువ్వేం పలికితే అదే జరుగుతుంది అన్నాడు, నువ్వేం దీవిస్తే అదే అన్నాడు. అలాగే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉంటుంది సువర్ణ ధూప వేదిక? మా అధిప స్థలంలో ఉంటుందా? అయ్యో ఎక్కడ ఉంటుంది ధూప వేదిక? కార్తీక దీపం ఎంతవరకు వచ్చిందో తెలుసా? ఆ దీపం ఎక్కడ ఉంటుంది? నేను ఇది అడుగుతుంటే కార్తీక దీపంలోకి వెళ్ళిపోయారు. చెప్పాలండి అమ్మా. పరిశుద్ధ స్థలంలో ఉండదు ధూప వేదిక. ఎక్కడ ఉంటుంది? అలా సార్ నేను చెప్తాను జాగ్రత్తగా. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ధూప వేదిక ఉంటుంది. నమ్మిన వారికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. మధ్యలో ధూప వేదిక ఉంటుంది. ఇది తండ్రికి ఎదురుగా ఉండాలి. అంటే అతి పరిశుద్ధ స్థలానికి ఎదురుగా. అతి పరిశుద్ధ స్థలాలు ఎవరు ఉంటారు? తండ్రి ఉంటాడు. తెలుస్తాం తండ్రి సన్నిధి ఉంటుంది, ఆయన ప్రత్యక్షత. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆయన ప్రత్యక్షమయ్యే స్థలం అది, ఆయన నివసించే స్థలం. దేవునికి స్తోత్రం. అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. దేవునికి స్తోత్రం. ఈ ధూప వేదిక అనేది దేన్ని చూపిస్తుంది అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా యేసు ప్రభులవాన్ని చూపిస్తుంది. రెండవది ఇదిగో ఇక్కడ కూర్చున్న పాస్టర్ గారిని చూపిస్తుంది. హల్లెలూయ అంటే దైవజనుడిని చూపిస్తుంది. మూడవది ఈ ధూప వేదిక ఎవరిని చూపిస్తుంది అంటే క్రీస్తు రక్తములు కడగబడిన నిన్ను చూపిస్తుంది. తండ్రి గారు గట్టిగా దేనికి స్తోత్రం చెప్పాలి. ధూప వేదిక ఎవరిని చూపిస్తుంది? ఒకటి దేవుణ్ణి చూపిస్తుంది, రెండవది యాజకుణ్ణి చూపిస్తుంది, మూడవది క్రీస్తు రక్తములో కడగబడిన ఒక విశ్వాసిని చూపిస్తుంది ధూప వేదిక. దేవునికి స్తోత్రం. నీ పేర్లు ఏం పేర్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఎల్లమ్మో పుల్లమ్మో ఎస్తేరు ఏదో పేరెట్టుకున్నావు, నాకు అనవసరం. దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుడికి ఒక ధూప వేదికవి. చెప్పకూడదు గట్టిగా. నీ పేరు ధూప వేదిక. మీ కడుపును పుట్టిన పిల్లలకి, మీ తరు ఇప్పుడు తరవల మీ పిల్లలకి పిల్లలు పుడితే కనుక ఇట్టండి పేర్లు పెట్టండి, భలేగా ఉంటుంది. చెప్పకూడదు గట్టిగా. ఆధార్ కార్డులో రాయించిన ధూప వేదిక ఏంటి నీకు తెలియదు, దాని స్టోరీ చెప్పండి నాకు. దేనికి స్తోత్రం కలిగిన కాక. నా కొడుకు పేరు ధూప వేదిక, నా కూతురు పేరు ధూప వేదిక. హల్లెలూయా. ఒకవేళ మార్చేసుకున్నప్పుడు ఇప్పుడే మార్చేసుకో ధూప వేదిక. హల్లెలూయా. హల్లెలూయా. మనం అందరం కూడా దేవునికి ఒక ధూప వేదిక అయిపోవాలి. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్తారా? ఈ 2024వ సంవత్సరం దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు ఒక ధూప వేదికగా మారుతావని గట్టిగా స్తోత్రం చెప్పాలని. అందుకే బతికించండి. నిజంగా అద్భుతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ది గ్రేట్ పవర్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభువు వారే నిజమైన ధూప వేదిక అండి ఆయన. చెప్పకూడదా గట్టిగా? హల్లెలూయా.
దూపం అంటే ఏంటి? కీర్తన 141వ అధ్యాయం, కీర్తన 141వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? కీర్తన 141 2వ వచనం అండి. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకసారి గట్టిగా చెప్పకూడదామా? ఇప్పుడు ధూపం అంటే ఏమిటి? ప్రార్థన, దేవునికి స్తోత్రం. ధూపం అంటే ఏంటి? స్తుతి ఆరాధన. ధూపం అంటే ఏంటి? విజ్ఞాపన. ధూపం అంటే ఏంటి? యాచన. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? నిన్ను దేవుడు ఎలాగ చూడాలనుకుంటున్నాడు తెలుసా? ధూపవేదికగా చూడాలనుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు ఎప్పుడైతే ధూపవేదికగా మారిపోతావో నీ ఇల్లు వెలిగించబడుతుంది యేసునామములో, నీ వీధి వెలిగించబడుతుంది యేసునామములో, నువ్వు ఉంటున్న మండలం వెలిగించబడుతుంది యేసునామములో, నువ్వు ఉంటున్న ఏరియా అంతా కూడా వెలిగించబడుతుంది యేసునామములో. హల్లెలూయా. నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, నువ్వు కృతజ్ఞత జీవితాన్ని కలిగి ఉండాలి, నువ్వు విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు యాచన చేసే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభువు నిజంగా దేవునికి ఇష్టమైన ఒక ధూప వేదికగా మారిపోయాడండి. రాత్రంతా ప్రార్థన, రాత్రంతా ప్రార్థన, పగలంతా సేవ చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు పడుకున్నాడో తెలియదండి యేసు ప్రభుడు వారు. ఎక్కడ పడుకున్నట్టు మనకు కనపడదు. దేవునికి స్తోత్రం. ఎక్కడ రెండు మూడు చోట్ల తలవాల్చిన ఉంటుంది, కానీ పూర్తిగా గాఢనిద్రలోకి వెళ్ళిపోయాను, 4 గంటలు యేసు గదిలోంచి అలా పడుకునే బయటకు రాలేదు, గురక పెట్టాడని ఇక్కడ ఇందులో ఏం రాయలేదండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ శిష్యులు కూడా దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈయన కూడా ఉంటే అత్తమైన ప్రార్థన అంటే ఒక్కొక్కడు ఒక్కడు జారుకుందాం చూసేవాడు, కానీ దేవుడి చిత్తంలో ఉన్నారు కాబట్టి అని పట్టుకున్నాడు. దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది చూడండి, సంఘంలో ప్రవచనాలు అంటే చాలా మందికి ఇష్టమండి, దర్శనాలు చూడటం అంటే చాలా మందికి ఇష్టమండి. హల్లెలూయా. పేరు పెట్టి పిలవటం అంటే చాలా ఇష్టమండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ వాడబడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను కూడా సంఘాలు ఇలా మాట్లాడుతూ ఉంటే మొత్తానికి ఏమైంది అంటే మొత్తానికి నా మీద చాలా పెద్ద కొనే వేసేవాడు. దేవునికి స్తోత్రం. ఆ పెద్ద కొనేది కొంచెం చిన్నది చేసుకోమని నేనే బయటకు వచ్చేసాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుని చిత్తం రకరకాలుగా ఉంటుంది. అయితే నేను ఒక మాట చెప్తాను. ఫస్ట్లో నేను వాడబడుతున్నప్పుడు ఆ వేడి ఆ రక్తం వేరేగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అయితే దేవుడు నాతో అద్భుతంగా మాట్లాడాడు. శిష్యులు ఏం చెప్పారు? దేవునికి స్తోత్రం. మాకు అద్భుతాలు ఎలా చేయాలో నేర్పించడం అనలేదు, ప్రవచనాలు ఎలా చెప్పాలో నేర్పించడం అనలేదు, సూచిక్రియలు ఎలా చేయాలో నేర్పించమని అడగల, మాకు ప్రార్థన చేయటం నేర్పించు ప్రభు అన్నారు. చెప్పకూడదు అసలు గట్టిగా. ఎంత గొప్ప మాట అండి అది. హల్లెలూయా. నువ్వు నిజంగా ధూపవేదికగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఉండి భవిష్యత్, నీ భవిష్యత్ అంతా ప్రార్థన మీద ఆధారపడి ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ భవిష్యత్తు నిర్ణయించేది నువ్వు చేసే ప్రార్థనే. నవ్విన వారు గట్టిగా స్తోత్రం చెప్దామా? ప్రార్థన జీవితాన్ని కలిగి లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. నీ ఇంటిలో సోఫా సెట్ లేకపోయినా పర్వాలేదు, కలర్ టీవీ లేకపోయినా పర్వాలేదు, హల్లెలూయా, బంగారం లేకపోయినా పర్వాలేదు, మరి విలువైన వస్తువులు ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ హల్లెలూయా, నీకు స్థలం లేకపోయినా పర్లేదు, నీ వంటిలో నీ ఆత్మలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుంది, ఏ వ్యక్తి అయితే ధూపవేదికగా మారిపోతున్నాడు, వాడిని చూస్తున్నప్పటికి సాతాను గడికి దడ చెప్పకూడదు సరి గట్టిగా. నిన్ను చూసి సాతాను పారిపోతే ఇస్తున్నామలో నీ దరి తాపులు కూడా కనపడుతుంది, అది నేను చూడటానికే భయపడతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం పుట్టిందే ప్రార్థనలో. చెప్పకూడదు సరి గట్టిగా. సంఘం విస్తరించిందే ప్రార్థనలో. నీ దైవ సేవకుడికి మీకు నేర్పుతుంది కూడా ప్రార్థనే. దేవునికి స్తోత్రం కలిగినగా. ప్రార్థన. హల్లెలూయా. ధూపం అనగా ప్రార్థన, ధూపం అనగా యాచన, ధూపం అనగా కృతజ్ఞతలు, ధూపం అనగా స్తుతి ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. చిన్నపిల్లల స్థాయిలో ఉన్నవాడు ఎక్కువసేపు ప్రార్థన చేయలేరు. అలాగే యవ్వనస్తులు కూడా ఏదో ఒక గంట సేపు చేయగలుగుతారేమో. అలాగే అది తల్లిదండ్రులు అయితే అరగంట, పావు గంట, గంట ప్రార్థన చేయాలి. కొన్ని గంటలు దేవుడి సన్నిధిలో గడుపుతారు. చెప్పకూడదు గట్టిగా. యేసు క్రీస్తు ఆత్మీయతలకు అద్భుతంగా ఎదిగిన వ్యక్తి అని చెప్పకూడదు. ఆయనే ఆత్మీయత, ఆయనే ఆయన. చెప్పకూడదు సరిగట్టుగా.
ఎన్ని గంటలు ఉంటాడో ఒక అరగంట మోకాళ్ళేసి ప్రార్థన చేయటానికి ఎంత బాధపడిపోతావో, ఎంత ఆలోచించి మరి తలగడొట్టు పెట్టుకుంటాం, మరి గోడతాపోటు పెట్టుకుంటాం. ఇలా ఈ జంతువుల ఆకారాలు వచ్చేస్తుంటే కొంతమందికి గూపేద అనేస్తుంటారు. ఎవడు కింద పాతాళం ఉంది, ప్రభు ఎప్పుడు కూడా తలక పైకెత్తి చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు కిందకి పాతాళం తలక ఎట్టేసింది, ఆ కింద పాతాళం ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు చూడండి, ఎప్పుడు చూసిన తల కింద ఎట్టేసి ఇలా ఊగుతూ ఊగుతూ చూద్దాం రకరకమ లేదు తెలుసు స్తోత్రం. హల్లెలూయా. తలపైకి ఎట్టి ప్రభువా అన్నాడు. చెప్పలేదు తలపైకి ఎత్తి ప్రార్థన చేయాలి. చెప్పకూడదు మోకాళ్ళ మీద ఇయ్యా. ఒకవేళ మోకాళ్ళకి బలహీనతంగా ఉంటే కుర్చీలో కూర్చో, తప్పులేదు. చెప్పకూడదు సార్ గట్టిగా. హల్లెలూయా. కానీ కిందకి తలక ఎట్టేసి అలా ప్రార్థన చేయకండి. మళ్ళీ నిద్రపోతుంటారు కదిపామంటే ఇదో బాధ ఏడుతోటమండి. ఏంటో బాధ అంటే నేను దర్శనాలు చూస్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయదు, ఎత్తి చిరిగిపోతుంది నీకు తెలియదు స్తోత్రం కలిగిందా. నువ్వు దర్శనాలు చూస్తున్నావా? ఏం దర్శనాలు చూస్తున్నావు? కింద తలకెట్టి ప్రార్థన చేస్తే ఏం కనపడుతుంది? పాతాళం కనపడుతుంది. దేవుడు కింద యేసుప్రభు పైకి ఎత్తి ప్రార్థన. పరలోకం పైన ఉంది, ఎక్కడుంది? కింద లేదు. ఎక్కడుందమ్మా సన్నిధి? ఎక్కడుంది? చెప్పకూడదు సార్ గట్టిగా. పైకి ఎత్తాను తల, తల పైకెత్తి ప్రార్థన చేయాలి. నన్ను మీరు గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మరి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను నాకు తెలియదు, కానీ ఈ 2024 సంవత్సరం నువ్వు ప్రార్థన చేయటానికి అవకాశం ఇచ్చాడు. నన్ను మీరు స్తోత్రం చెప్తారా? ఎందుకంటే ఈ మాటలు అవసరం అంటారు, అవసరం కాదంటారు. ఆవిడ ఎప్పుడైతే యాజకుడు ఈ స్టోరీ ఎత్తుకుందనా మొత్తం రూట్ మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని యొక్క సన్నిధి. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ప్రార్థన వచ్చేది కాదు, దేవునికి స్తోత్రం. పాత్ర గారు పిలిచాడైనా, అది ఇటు 12 గంటలకు అటు 12 గంటలకు పెద్ద చర్చ అది. హల్లెలూయా. ఆల్ నైట్ అంట, ఆల్ నైట్ పిలిస్తే నేనెందుకు మధ్యలో వెళ్ళాను? నేను వాళ్ళు ఎప్పటి నుంచి ప్రార్థన చేశారో మంద, ఒక్కొక్క కిటికెట్ని వాళ్ళు ఏలాడుతున్నారు బలహీనం అయిపోయి. నేను అనుకున్నాను ప్రార్థన రాదు కదా, ఓహో ప్రార్థన అంటే కిటికెట్ని ఏలాడలేమో అనుకుని దేనికి నేను కూడా ఒక కిటికీ ఎత్తుకుని ఏలాడుతున్నాను. పాట అన్నీ చూస్తున్నాడు, ఈడేంటి మధ్యరాత్రిలో వచ్చి కిటికెట్ని ఏలాడుతున్నాడు ఏంటి అనుకున్నాడు. వచ్చి పెట్టేలు కానీ కొట్టగానే ఆయాల నుంచి కనపడలేదా పాటకి? నేను దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక రోజు వచ్చింది దేవునికి స్తోత్రం. వాళ్ళు ప్రవశిస్తున్నారంటే ఎవరు, ప్రవక్త ఉన్నారంట కాక, నాకు తెలియదు ప్రవక్త ఎవరబ్బా అని వచ్చాడైనా. నేను అప్పుడే చెప్పలేదు అని కొమ్ములు వచ్చేస్తాయని. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నన్ను ఎప్పుడైనా చూసారా అన్నాను? నేను ఎప్పుడూ చూడలేదు బాబు అన్నారు. ప్రవశించేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత దేవునికి స్తోత్రంగా, అయ్యగారు మీ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను కొట్టారు గుర్తుందా, నాకు ప్రార్థన రానప్పుడు షాక్ అయిపోయాడండి అని చెప్పకూడదు సార్ గట్టిగా. ఇంత తోడు అయ్యావా అని ఎంతో సంతోషించి ఇప్పుడు ఆయన లేరు చనిపోయారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. వాళ్ళ అబ్బాయికి ప్రవశించారు, అతను మీ దగ్గర ఉండడండి, వేరే చోట సేవ చేస్తారు, అక్కడ సంఘం అప్పచెప్పబడుతుందని చెప్పారు. నిజంగా పెద్ద సంఘాలండి, అది కొడుకే చేయాలి. కానీ దేవుడు మాట్లాడి, దేవుడికి స్తోత్రం, ఇప్పుడు వేరే చోట చేస్తున్న పేరు చెప్పను, అద్భుతంగా వాడబడుతున్నాడు అని చెప్పకూడదు సార్ గట్టిగా. తర్వాత చెప్తారు నీకు ఆయన ఎవరు. హల్లెలూయా. దేవుడు మాట్లాడిన అక్షరాలుగా నెరవేర్చబడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడు ప్రార్థన రాని నాకు ఎంత ప్రార్థన నేర్పాడండి. హల్లెలూయా. కుటుంబ ఆరాధనలో మా కుటుంబంలో పాటలు ఎత్తుకుంటారు మా ఊళ్ళు. స్టార్టింగ్లో అన్నాడు, అప్పుడప్పుడు వస్తున్నాను నేను కొత్తగా, ఏ లేకంగా 12 శరణాలు అనేది ఎత్తేసుకున్నారు. అమ్మ ఎందుకమ్మా నీ శరణాలు, ఒక శరణం పలవి సరిపోతామ్మా నువ్వు అందు. అది ఏ పాట? ఏహో ఏంటి ఏహోవా? ఆ పాటకి వెళ్తుందా ఈ పాటలు ఎత్తుకుని కుటుంబారాధులని? నాకు బొరకాయ గోకేసుకుని మీరు పాటలు అయిపోయి వస్తాను అప్పుడే రాలండి వాడు. అలా ఉండేవాడు ఏంటి మనిషి ఏంటనుకునేది మా ఆవిడ. దేవుని స్తోత్రం. ఇలాంటి చేసుకున్నాను ఏంటి, ఇదేంటి ప్రార్థన అప్పుడు అన్నాడు. ఏ ప్రార్థన? హల్లెలూయా. కానీ ఈ రోజు అయితే మట్టుకు దేవుని స్తోత్రం. ఆ పెద్ద పాటలే పాడమంటాను, గట్టిగా స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. మా పిల్లలకి వెళ్ళాలి, చేతులు ఇలా గోకు కూడా వెళ్ళాలి, చేతి తిరిగిపోతాయని చెప్తాను. దేవుని స్తోత్రం. ఆ పాటలు పాడాలి, ఇంగ్లీష్లో పాడమంటాను మళ్ళీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అమ్మ ఎంత ఆనందం ఉంటుంది అమ్మ. దేవునికి ఎలాంటి వాడిని ఎలా చేసేసుకున్నాడు చూడండి. ఇది ఒక ధూపవేదిక. హల్లెలూయా. నా యేసుప్రభు ఒక ధూపవేదిక. హల్లెలూయా. నువ్వు ఒక ధూపవేదికగా ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. నా మీరు మరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతి విషయంలో నువ్వు కృతజ్ఞత చెప్పాలి దేవునికి. అలా ఉండినప్పుడు హల్లెలూయా దేవుడు నీతో ఉండటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఈ ధూపం వేదిక మీద ఈ ధూపం వేస్తారు కదా, ఏం చెయ్యాలి ఒకసారి చూద్దాం. చూడండి నిర్గమాకాండ 30 ఆ కింద 7 చదవండి ఒకసారి. 7 చదవండి. అక్కడ ఏమని రాయబడింది? అహరోను. అహరోను అంటే దైవజనుడట, యాజకుడట. ప్రతి దినమట ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. చప్పుడు కొట్టాలి సార్ గారు. పరిమళ ద్రవ్యముల ధూపం అంట. పరిమళ ద్రవ్యాలు అంటే తెలుసా మీకు? మీరు ఎక్కడికన్నా ఇప్పుడు ఎంత ఉంటారు కదా సెంట్లు, తక్కువ ఎత్తుంటారు మీరు షాటకప్పు. నేను కూడా కొడుతుంటాను సెంట్లు, ఆడాలి ఇచ్చిన సెంట్లు. నాకు దేవి స్తోత్రం కలిగింది కాక. అంటే కొందా కొనుక్కోడు అనుకోకుండా అమ్మ కొనుక్కుంటాను.
మరి అది ఎత్తుంటే ఏం చేయండి తీసుకోకపోతే అని దేవుని స్తోత్రం. ఒక వాడుతూ ఉండిపోయి ఆ స్మెల్ ఒక అతను అడిగాడు అనమాట, ఎక్కడ ఏం కొందారు మీరు బెల్లె వస్తుంది దగ్గర దూరం ఉండి దగ్గర దగ్గరికి వచ్చేస్తాడు దూరం ఉండి అన్నాడు. దేవుని స్తోత్రం కలిగి ఆ స్మెల్ అలాగే ఆకర్షించేస్తుందట. దేవుని స్తోత్రం కలిగాక చాలా అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు భలే రెడీ అయిపోతుంటారు కదా, చక్కగా సువాసన భలేగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిను గాక. అయితే ఇక్కడ పరిమిడ ద్రవ్యాలంటే మనం ఆలోచన చేయాలి, ప్రభుకి పాత్ర ప్రకారం ధూపం వేయటం కొరకు గోపు చందనం, అలాగే చెట్టమాంసి, అత్తరు ఏంటది గంధపు చెక్క, సాంబ్రాణి ఇవన్నీ కూడా కలిపి పొడి చేసి అలలుయ ఆ ధూపం వేయాలంట. పరిమిడ ద్రవ్యాలంటే అది వేసినప్పుడు ఆ సువాసన అత్తిపర స్థలంలోకి వెళ్తుంది. అలలుయ ఆ పొగ ఆ అత్తిపర స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆ స్మెల్ని తండ్రి ఆజ్ఞాయిస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఓ ఇంపైన సువాసన, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు పరిశుద్ధాత్ముడు మన అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ పరిమిడ ద్రవ్యాలు, దేవునికి స్తోత్రం, ఈ సువాసన దేవుని చూపిస్తుందంటే పరిశుద్ధత. చెప్పకూడదు సార్ గట్టిగా. ఏం చూపిస్తుందండి? పరిశుద్ధత. దేవుడికి ఇష్టమైంది ఏదైనా ఉందేనంటే నువ్వు పరిశుద్ధంగా జీవించటం దేవుడికి ఇష్టం అండి. నవరు గట్టిగా స్తోత్రం చెప్పాలండి. పరిశుద్ధత లేకుండా ప్రార్థన మనం చేయకూడదు. పరిశుద్ధత కలిగి అలలుయ దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ మనం ధూపం వెయ్యగలిగితే ఆ ధూపం దేవుడు అలకిస్తాడు. నవరు గట్టిగా స్తోత్రం చెప్పాలండి. అలలుయ. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. నా యేసే పరిశుద్ధుడు చెప్పకూడదు సార్ గట్టిగా. ఆయన పుట్టిక పరిశుద్ధత, హల్లెలూయా. ఆయన మాట పరిశుద్ధత, ఆయన చూపు పరిశుద్ధత. దేవుడు నామానికి స్తోత్రం. బైబుల్ అంతా కూడా పరిశుద్ధత, పరిశుద్ధతిగో పరిశుద్ధ గ్రంథము. పరలోక రాజ్యములో కూడా ప్రభువుని నిత్యము కూడా ఆ రెండు రెక్కల కాళ్ళుగా రెండు రెక్కల దిగులుతు రెండు రెక్కల మొఖాలు కప్పుకుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి సార్. గట్టిగా చెప్పడం కొట్టాలండి, ఇంకా గట్టిగా చెప్పడం కొట్టాలండి. పరిశుద్ధుడు నా దేవుడు, హల్లెలూయా. అటువంటి పరిశుద్ధ మనం ఎక్కడ చూడడం వల్లనే దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంత పరిశుద్ధమైన దేవుడు కలిగి నేను పరిశుద్ధిని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, నీ నోరు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయ. నీలో పాపపు కంపు రాకూడదు. హల్లెలూయ. పరిశుద్ధ వాసన రావాలి, పాపపు వాసన రాకూడదు. దేవునికి స్తోత్రం. నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అంటే పాపపు కంపెనీలో ఉందన్నమాట. నువ్వు చూడకూడని పిక్చర్లు చూస్తున్నావు అంటే పాపపు కంపెనీలో ఉందన్నమాట. అర్థమవుతుందా? నువ్వు సీరియల్ చూస్తున్నావు అంటే పాపపు వాసన నీలో ఉంది. అర్థమవుతుందా? ఇలాంటి ఆటలతో ఉండి హల్లెలూయా హల్లెలూయా శకబాబ రేఖబాబ అని అనుకోండి, ఈ వైర్ పీకే చుట్టేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలిగాక ఆయన రావటం లేట్ నేను మాత్రం చుట్టేస్తాను. దేవునికి స్తోత్రం. ఒకసారి చప్పుడు కొట్టినమ్మా గట్టిగానే, మళ్ళీ వస్తానండి, పిలుస్తారా పిలవరండి, మాట్లాడరా అమ్మా. దేవునికి స్తోత్రం. అమ్మ ఒకసారి కలకట్ట వెళ్ళాను తల్లో. దేవునికి స్తోత్రం. దానికి 80 ఏళ్ళు అంట, దానికి మూతికి రంగు అంత అవసరమా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది మామూలుగానే నడకరావట్లేదా మనిషికి? ఎంత ఎత్తి చూడేసిందండి. అర్థమవుతుందా? ఆ డ్రెస్ ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇది ఎవరు? ఇవి గాన కోకిలా లేకపోతే ఏ కోకిల? ఎవరి ఇది? ముసల కోకిలా లేకపోతే ఏ కోకిల అనుకోవా? దేవునికి స్తోత్రం. అలా ఉన్నారండి. ఇప్పుడు అంతా ఎక్కడ చూసి మేకప్లు 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 మేకప్లు. నా ముఖం చూసారు ఎప్పుడన్నానే? దేవుని స్తోత్రం. చూస్తున్నారు కదమ్మా, ఇప్పుడు చాలా వచ్చాయి కదా, ఇప్పుడు ఎక్కువగా దిగట్లేదు. ఇంకా ఈ ముఖమే చూస్తున్నా, బాగా చూడండి. అలా ఏ పౌడర్ పెట్టండి ముఖానికి. దేవుని స్తోత్రం. నేను ఒకటి మాకు సంతూర్ సబ్బు వాడతాను. మరి ఎలాగే మరి స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి చెమట వాసన వస్తుంది కదా, మరి సంతూర్ సబ్బు వాడాలి. దేవుని స్తోత్రం. ముఖానికి పౌడర్ పెట్టండి, ఆ బ్యాగ్ చెక్ చేసుకోండి. మీకు పౌడర్ డబ్బా ఉంటే నేనే 5000 మీకు ఇస్తాను. దేవుని స్తోత్రం. పౌడర్ ఉంటుందండి. చాలామంది అంటారు మీరు బయట ఒకలాగా ఉంటారు, ఆ స్టేజ్ ఎక్కిన తర్వాత ఏంటంటే మీ మొఖం అలా కనబడుతుంది అంటారు. నేను అంటాను దేవుడికి మహిమ. పాస్టర్ గారు మీరు చాలా అందంగా ఉంటారు, మీరు ఏ పేస్ట్లు వాడుతున్నారన్నారు. చెప్తాను కూర్చోని చెప్పాను. ఏ పేస్ట్లు వాడతానో తెలుసా? ఆరాధన పేస్ట్ వాడతాను, ప్రార్థన పేస్ట్ వాడతాను, పౌడర్. దేవుని స్తోత్రం కలిగిన గాక బలేగా టేస్ట్గా ఉంటుంది. నువ్వు కూడా కూర్చో, మొఖాలు లేయి, నీ మొఖం కడుపుతూ ఆడిపోతాను. దేవుని స్తోత్రం కలిగిన నిజంగా ప్రార్థించేవారు మొక్కలు ఎంత అందంగా ఉంటాయండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత చెప్పకూడదు గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధత, దేవునికి స్తోత్రం. పరిశుద్ధత కలిగిన జీవితాలు, సువాసన ఆడు మొక్కలు వెలుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అసలు గట్టిగా చెప్పకూడదు. దేవుని మహిమపరుద్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే ఒక మీటింగ్కి వెళ్ళాను నేను, సరిగ్గా ఆహ్వానించారు కదా. ఆహ్వానించే ముందు ఒకడు సెల్ ఫోన్ ఆన్ చేసేసాడు ఆల్రెడీ. ఆన్ చేసేసి గేమ్ ఆడుతున్నాడు, గేమ్. ఇంకొకరికి మెసేజ్ పెడుతున్నాడు. ఏంటో అర్థం కాదు. స్టేజ్ ఎక్కాను, ఆడి మీద పెట్టాను కొన్నంతని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇలా కాదు అలా కాదు, మొత్తానికి సెల్ ఫోన్ అని పక్కన పెట్టించేసాను. దేవునికి స్తోత్రం.
మీరు ఉంటుండే కానీ మెసేజ్ పెట్టేస్తూ ఉంటారు కొన్ని చోట్ల. హల్లెలూయా. మీరు కాదు, మీరు చాలా మంచి ఉండమ్మా, చప్పుడు కొట్టుకోండి గట్టిగా. వాళ్ళు ఏమైనా పెడతారు చేస్తారు, గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్కి బాగున్నావా తిన్నావా, ఇదిగో ఎక్కడ దిగట్లేదు వీడు, అర్థం గంట అయిపోతుంది వదిలేస్తాడు అనుకుంటే వదలట్లేదు. బయటకు వచ్చాక ఆ గుడ్ నైట్ చెప్తానే కాసేపు ఉప్పు పట్టే తిన్నావా తిండి బంగారం, ఏంటి బంగారం అబ్బా అయ్య బాబు హల్లెలూయా, అంత కారణం ఏంటో నాకు అర్థం అవుతుంది, స్తోత్రం కలిగింది తెలుగు చెప్పండి అండి మాటలు. ఇలాంటివన్నీ మెసేజ్లు పెడుతుంటారండి, ఇదంతా కూడా పాపపు కంపు, పాపపు వాసన. హల్లెలూయా. అది దేవునికి ఇష్టం ఉండదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాగే నీ నోరు పరిశుద్ధంగా ఉండాలి, నీ కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత అంటే తండ్రికి ఎంత ఇష్టమో. అలా పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, దూపం వేదిక ఎక్కడ పెట్టమన్నాడు మోషేని, నాకు ఎదురుగా పెట్టున్నాడు, పరిశుద్ధుని ఎదురుగా పెట్టుకుంటాడు అని చెప్పకూడదు అసలు గట్టిగా. అలా పరిశుద్ధ వాసన వచ్చేవాడిని దూరంగా ఉంచడండి, నాకు దగ్గరగా పెట్టు అంటాడు. దేవునికి స్తోత్రం. నాకు దగ్గరగా ఉండాలంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. దేవునికి స్తోత్రం. పాపంలో ఉండేవారు దేవునికి దూరంగా ఉంటారు. హల్లెలూయా. పరిశుద్ధ వాసన కలిగి ప్రార్థన జీవితాన్ని కలిగిన వారు దేవునికి దగ్గరగా ఉంటారు. ఈ 2024 నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి. చెప్పకూడదు అసలు గట్టిగా. బంధువులకో, స్నేహితులకో, లోకానికో, వాళ్ళకో, ఈయనకో అది కాదు. దేవునికి స్తోత్రం. ముందు నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి. ఎప్పుడు నువ్వు దగ్గర అవుతావంటే నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు తండ్రికి నువ్వు దగ్గరగా ఉండగలుగుతావు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏ ధూప వేదిక నాకు ఎదురుగా ఉండగానే పెట్టమన్నాడు. చెప్పకూడదు అసలు గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు కూడా తండ్రికి చాలా దగ్గరగా ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. తండ్రి కుమారుడు అంటే తండ్రికి ఎంత ఇష్టమో త్రిత్వ నమ్మిన వారు గట్టిగా చెప్పకొట్టాలండి. హల్లెలూయా. తండ్రి కుమారుడిని చూస్తూ ఉంటే కుమారుడు తండ్రిని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వారిద్దరు వీడని బంధం అంటే అది చెప్పకూడదు అసలు గట్టిగా. అలా ఈరోజు ఒక ధూప వేదికగా నువ్వు మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగున గాక. హల్లెలూయా. ఇప్పుడు దగ్గరగా ఉన్నాం కదా, మరి దగ్గరగా ఉంటే జరిగే కార్యం ఏంటి? నేను ముగించేస్తాను, ఎక్కువ టైం తీసుకుని అలా వర్షిప్ చేసి క్లోజ్ చేసేద్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు దగ్గరగా ఉంది కదా ధూప వేదిక, నువ్వే ధూప వేదిక అనుకో. ఇప్పుడు తండ్రికి దగ్గరగా ఉన్నాం అనుకుందాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలా తండ్రి మనకి దగ్గరగా ఉన్నాడు, మనం ఆయనకి దగ్గరగా ఉన్నాం. తండ్రి నువ్వు అంటే యేసు నువ్వు దగ్గరగా ఉంటే, తండ్రి నువ్వు దగ్గరగా ఉంటే జరిగే కార్యం ఏంటి? ఎవరన్నా చెప్పగలిగితే దీన్ని నేను మంచి ట్రై చేస్తాను. దగ్గరగా ఉంటే ఏం జరుగుతుంది? ఆయన ముఖ కాంతి మన మీద పడుతుంది. వెరీ గుడ్. ఇంకా చెప్పండి ఏం జరుగుతుంది? ఒక మంచి మాట మీలోంచి రావాలి. నేను ఎందుకు అలాగే అడుగుతానంటే నాకు అన్నీ తెలుసు, నా బడాయి చూడండాను కాదండి. అలాంటి అలా దానికి ఆ ప్రశ్నకి జవాబు చెప్తే నిజంగా వాళ్ళు చూస్తున్నప్పుడు అదొక ఆనందం వేరండి. అది అది అందరికీ అర్థం కాదు. అది హల్లెలూయా. నా తండ్రి సంతోషిస్తాడు, నేను సంతోషిస్తాను. దేవుని స్తోత్రం. అంటే దేవుడి ప్రణాళిక ఎంత గొప్పగా నీ మీద ఉందో మాకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలిగిందా. ఇదంతా దేవుడికి దగ్గరగా ఉన్న అర్థం అవుతుంది. హల్లెలూయా. ఒకసారి చెప్తారా, తండ్రి నీకు దగ్గరగా ఉంటే, నువ్వు ఆయన దగ్గరగా ఉంటే జరిగే కార్యం ఏంటి? ఆయన చూడగలం. వెరీ గుడ్. అభిషేకం. మనలో ఉన్న జీవితం అంతా. వెరీ గుడ్, వెరీ గుడ్. తెలుస్తుంది. ఇంకా కలదరటింపుకి వెళ్ళిపోనా. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్. బాగా చెప్పండి. మీద తీసుకొచ్చాడు గోతులు ఎట్టేసాడు. హల్లెలూయా. జాగ్రత్తగా తోడరా, నన్ను కలిచోడు పెట్టుకోరా, నన్ను తురుగులు పడిపోతున్నాయి అంటాడు. నేనేమి ఎంత పెద్ద కారు వస్తుందో నేను చూశాను అక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాళ్ళు కూడా నాకు పంపించారు. కాకినాడ కూడా ఇంటికి పంపించారండి. కారు చెప్పకూడదు గట్టిగా. ఆయన కారు డ్రైవర్ నుంచి పంపించారు 2 కూడా. హల్లెలూయా. ఒకసారి అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బాగా డ్రైవింగ్ చేయబోతు నువ్వే అనుకుంటాను. మంచోడండి. చెప్తారీ అన్నిటి వద్దు బాబు చెప్పకండి పట్టుగారు. మంచోడండి తమ్ముడు. దేవుని స్తోత్రం కలిగింది. దేవుడు తను దీవించిన కాక. మళ్ళీ అంటున్నాడు గోదరట్ అది వేసేసారు నేను అంటాడు. మళ్ళీ ఆ గోదరండి ఏం చేయబట్టారు అంటున్నాడు. అయ్య బాబు లేదు లేదు, మంచిగా చెప్పండి. స్తోత్రం చెప్పరేమా, గట్టిగా చెప్పరే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.
ఇందాక నాకు ఎలాగంటే కలర్ టెంప్కి వెళ్ళిపోవాలని అన్నట్టు అనిపించింది, అందుకే అలాగన్నా. వెరీ గుడ్, బాగా చెప్పాడు తమ్ముడు. ఇంకా ఇంకా ఎవరు చెప్తారు అమ్మా? ఆనందం, వెరీ గుడ్. చూడండి అంత బాగా చెప్తున్నారు, ఒక్కొక్కళ్ళు తోడుగా ఉంటాడు. ఇంకా ఆయన గుణగుణాలంటే తెలిసిపోతాయి. అయ్యో బాబు తండ్రి, మంచి మాట అమ్మా తల్లి, దేవుడిని దీవించిన కాక. ఇంకా ఆయన ఎందు మనం ఏకాత్మగా, నిజంగా సంఘం ఎక్సలెంట్ పాస్టర్ గారు ఎప్పుడో మీరు చెప్పిన మాటలు పట్టుకుంటుంది అమ్మాయికి. హల్లెలూయా, చాలా బాగా చెప్పింది, చెప్పు చెప్పగొట్టండి సార్. చాలా ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు? ఏమవుదనుకుంటున్నావు ఫ్యూచర్లో? ఇంజనీర్ అలా మీ అమ్మ నాన్న ఉన్నారా? ఎక్కడున్నారు? ఇక్కడ లేదు మొత్తానికి. దేవుని స్తోత్రం. నువ్వేమనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెరీ గుడ్. దేవుని స్తోత్రం. ప్రభువా, నీ బిడ్డను దీవించినైనా తెలియ ఏదైతే అడుగుతుందో అది నీ చిత్తంలో నెరవేర్చబడను కాక. నేను నీ బిడ్డను ఆశీర్వదిస్తున్నాను. నీ ద్వారా అనేక మంది వ్యక్తులు బ్రతకబోతున్నారు. నిన్ను ఆశీర్వదిస్తున్నాను. పరిచర్యకి సపోర్ట్గా ఉంటూ నువ్వు జాబ్ చేస్తావు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండును కాక. గాడ్ బ్లెస్. చెప్పులు కొట్టుకున్నాం అయిపోతాం. కరెక్ట్ లైన్లోకి వచ్చిందమ్మా, చాలా బాగా చెప్పింది. తండ్రి మనకి దగ్గరగా ఉండ, మనం ఆయన దగ్గరగా ఉంటే జరిగే కారు యాకమైపోతాము. చెప్పలు కొడతాం సార్ గట్టిగా. తండ్రి మనలో కలిసిపోతాడు, మనము తండ్రిలో కలిసిపోతాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఆయనలో కలిసిపోతే, ఆయన మనలో కలిసిపోతే జరిగే కార్యం ఏంటి? జరిగే కార్యం ఏంటి? ఇప్పుడైనా చెప్పాలి. ఇప్పుడు జరిగే ఏ కార్యం జరుగుతుంది? ఆయన నీలోకి వచ్చేస్తే, నీతో కలిసిపోతే, నువ్వు ఆయనతో కలిసిపోతే ఏం జరుగుతుంది? అండి మనసులు కలుస్తాయా? ఏం జరుగుతాయి? ఇంకొక చూడాలి. హల్లెలూయా. యేసుప్రభులు అంటారు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూస్తున్నాడు. ఆయనే నేను, నేనే ఆయన. హల్లెలూయా. అయితే బాగా ఆలకించండి. మనము ఆయనతో కలిసిపోతే, ఆయన మనతో కలిసిపోతే, యాకమైపోతే, దేవునికి స్తోత్రం, జరిగే కార్యం ఏంటంటే నువ్వు కనపడే 2024లో జీసస్సే కనపడతాడు అందరికి. ఎవరు కనపడతారండి? నువ్వు కనపడకూడదు, నీ స్వభావం కనపడకూడదు, నీ మాట వినపడకూడదు. హల్లెలూయా. తండ్రి మాటే రావాలి. చెప్పకూడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. తండ్రి ఎలాగైతే నడిచాడో అదే స్పందన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ ఈ మాటలు నచ్చిందో సార్ గట్టిగా చెప్పడం కొట్టి దేవుని నామాన్ని మహిమ పరుతాన్ని. 2024లో నేను కనబడకూడదు ప్రభా, నా నుంచి నువ్వు కనబడాలి. దేవునికి స్తోత్రం. జీసస్ అంటాడు కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కాదు, నాలో ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆయన నీతో కలిసిపోతే, నువ్వు ఆయనతో కలిసిపోతే దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయనే కనపడతాడు. ఇప్పుడు కుమారుల్లోంచి తండ్రి కనపడుతున్నాడు అందరికీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీలో ఉంటే నీ మాటలు సొంత మాటలనే ఉండవు. గట్టిగా స్తోత్రం చెప్తామా? ఎంతసేపు నువ్వు మాట్లాడే మాటలు ఎలాగుంటాయి తెలుసా? తండ్రి చిత్తము, తండ్రి చిత్తము, తండ్రి చిత్తం అంటావు. చెప్పకూడదాం గట్టిగా. నా ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, తండ్రి ఇష్టం అంటావు. దేవునికి స్తోత్రం. నువ్వు చాలా సార్లు నీ ఇష్ట ప్రకారం వెళ్ళిపోతున్నావు, నీ ఇష్ట ప్రకారం నువ్వు చేసుకుంటున్నావు. హల్లెలూయా. నీ ఇష్టం నీకు నష్టము, తండ్రి ఇష్టము మనకి శ్రేష్టము. ఎప్పుడైతే నువ్వు ఆయనతో కలిసిపోతావో, ఆయన నీతో కలిసిపోతాడో, అంతా కూడా ఒక క్రమములో అది వెళుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మాటలు అర్థమైన వాడు గట్టిగా స్తోత్రం చెప్తాం. ఈ 2024లో నా పాత మాటలు ఉండడానికి వీల్లేదు ప్రభువా. నీ మాట నేను అలా ప్రార్థన చేసుకొస్తానండి ప్రభా. అక్కడికి వెళ్తున్నానా? నన్ను మరుగు చేయి ప్రభా. నాలోంచిన వారికి కనబడాలి ప్రభా. నా మాటలో జీవం ఉండదు, నీ మాటలో జీవం ఉంది. నన్ను పూర్తిగా మరుగు చేయి. నువ్వు వాళ్ళతో మాట్లాడి ప్రభా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఈ సంవత్సరం ఇంటికి చుట్టాలు వచ్చారనుకో, నీలో ప్రభుని చూడాలి. వాళ్ళు చెప్పలు కొడతాం సరిగ్గా. మీ స్నేహితులు వచ్చారు, నీళ్ళు ఎవరిని చూడాలి? ప్రభుని చూడాలి. దేవునికి స్తోత్రం కలిగినగా ఒకసారి ఫోటో పంపారు మా ఫ్రెండ్కి. దేవుని స్తోత్రం అని అంటాడు కదా, మీరు కావాలని చెప్పారు అనుకుంటారు మీరు. అలా అంటున్నాడు, జీసస్ కనపడుతున్నాడు ఏంటి నీలోని అంటున్నాడు. నువ్వు ఎటకారంగా అంటున్నావో, జోక్ చేస్తున్నారా అన్నారు. దేవుని స్తోత్రం, లేదు లేదు, ప్రభు యొక్క కళ ఆ మొక్కలో మంచి చూశాను అన్నాడండి. ఒకసారి నేను చూడ 20 ఏళ్ళ క్రితం చూశాడండి నన్ను. ఈ మధ్యన ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వలేదు నాకు, కానీ లేక వత్త సిద్ధంగా ఉన్నాడు చూడటానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అటువంటి సాక్ష్యం దేవుని స్తోత్రం కలిగింది. పాత స్వభావం ఉండదు, ప్రభునితో కలిసిపోతే ప్రభు గురించే మాట్లాడతాం, ప్రభు కోసమే నిలబడతాం. హల్లెలూయా. దైవ జనుడు చెప్పిన మాట కొంత పరిచయం చేయరండి. ఆ ఇష్టం వచ్చినట్టే మేమే దొరికామా? వాళ్ళు లేరా? ఎల్లం కూతురు లేదా? సుబ్బారావు కొడుకు లేడా? మేమే దొరికామా? నిజం నువ్వు ప్రభులో కలవలేదు ఇంకా. హల్లెలూయా. నువ్వు కలిసిపోతే ఏకమైపోతే, నువ్వు దగ్గరగా ఉంటే దేవునికి హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగాక దైవ జనుడు చెప్పింది తప్పనిసరిగా చేస్తావు. చెప్పబడాలంటే దేవుని మాటకు నువ్వు లోబడతావు. హల్లెలూయా. నువ్వు లోబట్టలేదంటే నువ్వు ఆయనతో సరైన కనెక్షన్ లేదు నీకు. దేవుని స్తోత్రం. ఇదిగో మేము అలాగ అయిపోయాక ఇష్టపడ్డాం. దేవుని స్తోత్రం. అందుకని ఎక్కడికెళ్ళినా ఆయన పాటలే, ఆయన మాటలే, ఆయన ధ్యానమే, ఇంతే బాడీ. దేవుని స్తోత్రం. ఇది దేవునికి ఒక ధూప వేదిక. 2024 సంవత్సరంలో నువ్వు ఒక ధూప వేదికగా మారిపోవాలని నా దేవుడు కోరుకుంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలగనగాక చిన్నపిల్లల అనుభవాలను ఉండద్దు. కొంచెం ఎదిగిన స్థితి పరిశుద్ధలంలోకి రావాలి. ఎవరి స్థితి అక్కడితో ఆగిపోవటం కుదరదు. అక్కడి నుంచి అతి పరిస్థలంలోకి రావాలి. అతి పరిస్థలం బాగా ఎదిగిన స్థితి తల్లిదండ్రులు చూపిస్తుంది. ఈ అనుభవంలోకి నువ్వు ఎప్పుడైతే వచ్చేస్తావో, నువ్వు రూపాంతరం చెందుతావో. హల్లెలూయా. నువ్వు అడగక ముందే నా దేవుడు అంటే నీకు సమకూర్చేవాడుగా ఉండాలి. హల్లెలూయా. ఆశీర్వాదం అనక నువ్వు పరిగెట్టడం కాదు, ఆశీర్వాదమే నేను ఎదుర్కొంటూనే ఇంటికి వస్తుంది. చెప్పకూడదు సరిగ్గా, డబ్బే కాదు నువ్వు పరిగెట్టడం కాదు, డబ్బేని ఎదుర్కొంటూ నీ ఇంటికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఇలాంటి సత్యం నాకు ఎప్పుడు తెలియలేదు ఒక దినాన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగ అర్థమైంది. దేవుడు అందుకే దావీదు చూడండి. నేను ఈరోజు దావీదు కోసం చెప్దాము, చాలా బాగుంటుంది. ఇంకొకసారి నాకు దేవుడు అవకాశం ఇస్తే నేను దావీదు కోసం తప్పకుండా చెప్పాలండి. హల్లెలూయా. దావీదులు మంచి గుణగణాలు ఉన్నాయండి. అతను ఆ స్టేజ్ ఆ స్థితిగతులు మారడానికి గల కారణం చాలా అద్భుతాలు. హల్లెలూయా. ఏంటి ఇలాగ చేశాడా అనిపిస్తుంది మనకి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2024 దేవునికి స్తోత్రం. దేవుడే నీలోంచి ప్రజలకు కనపడాలి. కనపడతాడా? కనపడ్డా? అదలయ్యా, సూర్యకాంతం కార్తీక దీపం కనపడకూడదు. ఏం కనపడకూడదు? లోకం కనపడకూడదు నీలో. అదలయ్యా, జీసస్సే కనపడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయనతో కలిసిపోతే, ఆయన మనతో కలిసిపోతే దేవునికి స్తోత్రం ఏమవుతుందమ్మా? ఆయన కనపడతాడు, ఆయన మనలోంచి కనపడతాడు. అదలయ్యా, దేవునికి స్తోత్రం కలిగినగా. మీరు చూడండి, భలే విచిత్రంగా ఉంటుంది. కుమారుడే దేవుడని వెళ్ళిపోతే కుమారుడు అంటాడు, తండ్రి అదుగో అంటాడు. దేవునికి స్తోత్రం కలిగినా. పోడు తండ్రే అనుకుని వెళ్ళిపోతే యెహోవా యెహోవా అంటే ఆయన అంటాడు, కుమారుని చూడలేదే అంటాడు. దేవునికి స్తోత్రం కలిగా. పోడు వీళ్ళిద్దరూ ఒకటైపోయారని వెళ్ళిపోతే పని పరిశుద్ధాత్మ కాబట్టి దేవుని స్తోత్రం. అలాగే వీళ్ళిద్దరికి వెళ్ళి పరిశుద్ధాత్మని చూపిస్తారు. మరి ఈయన ఒకటే ఇక్కడికి వస్తే ఈయన అంటాడు, వాళ్ళిద్దరికీ చూపిస్తారు. దేవునికి స్తోత్రం. వీడు ఒకరి గురించి ఒకళ్ళు బాబా చెప్పకూడదు సార్ గట్టి. ఒకరి గురించి ఒకళ్ళు ఉంటున్నారు. అది ఏం చూస్తే ఆయన చూసినట్టు, ఆయన చూస్తే ఏం చూసినట్టే ఈ ముగ్గురు ఒక్కటే. చెప్పకూడదు గట్టిగా అభిషేకం అంటే దేవునికి స్తోత్రం కలిగిన గాక. అట్టి ఆశీర్వాద సన్నిధి మీ ప్రాణాత్మ దేహం మీద నిలిచినగాక. హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రం. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. అందరు కూడా లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుడిని మనం స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం. వందనాలు తండ్రి, వందనాలు ప్రభు. ప్రతి ఒక్కరు రెండు చేతుల పైకెత్తి యేసు 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 యేసు. ప్రతి ఒక్కరు చేత కళ్ళు తెరిచేటట్టు చూడద్దాం ఏ ఒక్కరు కూడా. హల్లెలూయా. మంచి సమయం మనకు దేవుడు ఇచ్చాడు, మంచి మాటలు మన ముందు దేవుడు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది గ్రహించారు నాకు తెలియదు. ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు. ప్రతి ఒక్కరు చెప్తామా, నువ్వు ధూప వేదిక అయితే నీలోంచి మాటలు వస్తాయి బయటకు. స్తుతి వస్తుంది, ఆరాధన వస్తుంది, దేవుడి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు 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 యేసు. ప్రతి ఒక్కరు చెప్పాలి, నేను మంచిగా ఉన్నవారు. వందనాలు, వందనాలు. ఒక ధూప వేదిక మారిపోవాలి. ధూప వేయటానికి ఒక వేదికని చెయ్యాలని
దేవుడు మోషేతో చెప్పినప్పుడు మోషే అక్షరాలుగా దాన్ని నెరవేర్చాడు. వందనాలు వందన. ఆ ధూప వేదిక ఎవరో కాదు, నువ్వు నేనే. హల్లెలూయా హల్లెలూయా. ప్రత్యక్ష గుణారం అంతా కూడా ఛాయారూపకమైంది. అయితే దాని నిజస్వరూపము క్రీస్తులు మనం చేస్తున్నాం. యేసు నిజమైన ధూప వేదిక, నిజమైన ధూప వేదిక. అలా ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు. వందనాలు వందనాలు. ప్రార్థన ఆపొద్దు, ప్రార్థన ఆపొద్దు. వ్యక్తిగత జీవితంలో నీ ఇంటిలో మందిరంలో ప్రార్థన ఆపొద్దు, ధూపం ఆపొద్దు. ధూపం వేయి, పరిమళ ద్రవ్యాలు కలపాలి, కలపాలి. పరిశుద్ధత, పరిశుద్ధత సువాసన నీలోంచి రావాలి. దేవుడు ఇష్టపడ అలాంటి వాసన వచ్చినప్పుడు తండ్రి నీ ఇంట్లోంచి వెళ్ళడు, 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 వెళ్ళడు. నీతోనే నీలోనే ఉండిపోవటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా హల్లెలూయా. వందనాలు 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 వందనాలు. ఉలభాషంగా వంతనాడు 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 వంతన. ప్రతి ఒక్క నోరు తెరవా, నోరు తెరవా. ఇది ఒక ధూపవేదిక, ధూపవేదిక, ధూపవేదిక. స్తుతి స్తుతి. ఒక బలిపంటానికి దేవుడికి, ఒక బలిపంటానికి దేవుడికి, ఒక ధూపవేదిక దేవుడికి. ఏసు ధూపవేదిక మారిపోయారు, నువ్వు కూడా ధూపవేదిక మారిపోవాలి. ఆయన రక్తంలో కడగబడిన నీవు ఆయన ధూపవేదిక మారిపోవాలి. ధూపవేదిక అయిపోవాలని దేవుడు కోరుకొచ్చినాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వంతనాడు 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 వంతనాడు. యేసు 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 యేసు. తండ్రి 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 తండ్రి. యెహోవా 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 యెహోవా. కుమార కుమార కుమార. పరిశుద్ధాత్మ 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 పరిశుద్ధాత్మ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ప్రియక దేవ స్థుతి స్థుతి స్థుతి. యాగమైన తండ్రి, తండ్రి కుమారుడు యాగమైపోయిన తండ్రి. మమ్మల్ని కూడా యాగం అయిపోవాలని కోరుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు వందనాలు. మరి 2024 నీతో యాగం అయిపోయిందాక. ఆ లోపు కనపడుతూ కాక, కనపడుతూ కాక. ఆలోచన ఇద్దరికి కనపడేమ 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 కనపడేమ. నా మాట ఉండటానికి వీలేదు, నా సొంత ఆలోచన ఉండటానికి వీలేదు, నా సొంత ప్రయత్నాలు ఉండటానికి వీలేదు. నీ చింతనే, నీ ఆలోచన, నీ మాటనే, నీ మాటనే. వందనాలు వందనాలు వందన. నీవే ప్రత్యక్షం, నీవే ప్రత్యక్షం. వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తి కలిగిన ప్రభు 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 ప్రభు. స్థుతి 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 స్థుతి. శక్తి వాళ్ళ నిలబెట్టి వాళ్ళ స్థిరపరిచే వాళ్ళ బాగు చేయవాళ్ళ నడిపించి వాళ్ళ పోషించి వాళ్ళ బలపరిచే వాళ్ళ శక్తినిచ్చి వాళ్ళ ఆశ్రయించి వాళ్ళ నడిపించి వాళ్ళ సలహా ఇచ్చి అవరోధాలు రోగాలు తొలిగిపోతున్నాయి, వ్యాధి పోతా ఉంది, సమస్యలు పోతా ఉన్నాయి, అసమాధానం పోతా ఉంది, చీకటి ప్రాంతాలు పడబోతా ఉంది. ఒక వ్యక్తి నువ్వు చూడబోతున్నా, ఒక అద్భుతమైన దర్శనం చూడబోతున్నా. నీ రోజు సంస్కరించబడుతుంది, అన్య భాషలు మాట్లాడబోతున్నావు. స్థుతి 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 స్థుతి. మహిమ కలిగిన ప్రభు, ఈ ఆరాధన ఈ గుడిదల ఈ ప్రత్యక్షత వారికి వచ్చింది కాక, అనుమతించదు కాక, ఈ సతిని అనుమతించదు కాక, ఈ అభిషేకమకు నింపబడుతుంది కాక, నింపబడుతుంది కాక. ఎంత మంచి దేవుడు, ఎంత గొడవ కాపరము, ఎంత బలమైన దేవుడు. ఎన్ని అద్భుతాలు మా పట్ల చేశాం, ఎన్ని చూచుబడి మా పట్ల చేశాం, ఎన్ని అద్భుతాలు, ఎన్ని మేలు. కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. మీరు థ్యాంక్స్ ప్రభువా, థ్యాంక్స్ ప్రభువా, థ్యాంక్స్ ప్రభువా. మీకు వందనాలు వందనాలు. వందనాలు 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 వందనాలు. స్థుతినైన 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 స్థుతినైన. ఆశిషాముని సన్నిధిలో ఆనందమే. ఆశిషాముని సముద్రమందు ఆనందమే.
Thank you. Praise the Lord. Hallelujah. Praise the Lord.